ఎపిసోడ్ 25 లోయలో పడ్డ శ్రీవల్లి. ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్లో ఉన్న శ్రీవల్లి స్పృహలోకొచ్చింది. కాళ్ళు చేతులు కట్టేసి తలకి దెబ్బ తగిలి బ్యాండ్ ఉండడం గమనించింది శ్రీవల్లి. ఒక పెద్ద ఫోకస్ లైట్ కళ్లల్లో పడ్డంతో చుట్టూ ఎవరున్నారో శ్రీవల్లికి కనిపించడం లేదు. నీరసంగా ఉన్న శ్రీవల్లి కాస్త ఓపిక తెచ్చుకుని, ఎవరైనా ఉన్నారా అని అడిగింది. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. శ్రీవల్లి కళ్ళు మూసుకుని, అద్వైత్, నన్ను త్వరగా ఇక్కడి నుండి విడిపించు అని మనసులో అనుకుంటుంది. ప్యాలెస్లో ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతున్న అద్వైత్ ఎవరో పిలిచినట్టనిపించి వెనక్కి తిరిగి చూశాడు. శ్రీవల్లి పిలిచినట్టు నాకెందుకు అనిపిస్తోంది? భువన చెప్పినట్లు ఇంట్లో ఉన్నది శ్రీవల్లి కాదని నా మనసు బలంగా చెబుతోంది అనుకుంటున్నాడు అద్వైత్. ఇంతలో ఆకాంక్ష అద్వైత్ రూంలోకొస్తూ, అద్వైత్, పద టిఫిన్ చేద్దాం అని పిలిచింది. నువ్వెళ్ళు, నేను 5 మినిట్స్లో వస్తాను అని చెప్పి శ్రీవల్లిలాగా నటిస్తున్న ఆకాంక్షను కిందికి పంపించాడు అద్వైత్. అసలు నిజం ఎలా తెలుస్తుంది అంటూ ఆలోచనలో ఉన్నాడు అద్వైత్. కిందికి టిఫిన్ తినడానికి వచ్చిన అద్వైత్కి ఆకాంక్ష వడ్డిస్తోంది. ఆకాంక్ష చేతికి ఏదో టాటూ ఉన్నట్లు గమనించాడు అద్వైత్. టాటూని చేతికున్న గాజులు కవర్ చేయడం వల్ల క్లియర్గా కనిపించడం లేదు. శ్రీవల్లి చేతికి ఆ టాటూ ఇంతవరకు ఎప్పుడూ అద్వైత్ చూడలేదు. ఇదేంటి కొత్తగా అని మనసులో అనుకున్నాడు అద్వైత్. పరధ్యానంగా ఉన్న అద్వైత్ని చూసిన ఆకాంక్ష, ఏంటి ఆలోచిస్తున్నావు, తిను అని గుర్తు చేయడంతో ఒక చిన్న నవ్వు నవ్వి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్లాడు అద్వైత్. భువన మరియు లక్ష్మి ఇద్దరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బాగా రెడీ అయి వచ్చిన ఆకాంక్ష భువనని చూస్తూ, నాకు కాస్త పనుంది, నేను 1 గంటలో వస్తాను, నీకేమైనా కావాలంటే లక్ష్మిని అడుగు అని చెప్పి బయటికి వెళ్ళింది. భువన మరియు లక్ష్మి ఒకరినొకరు చూసుకుని బయటికి వెళ్తున్న శ్రీవల్లిని గమనిస్తున్నారు. శ్రీవల్లి రూపంలో ఉన్న ఆకాంక్ష కారెక్కి వెళ్ళిపోయింది. వెంటనే విశ్వతో కలిసి భువన మరియు లక్ష్మి ఆకాంక్షని ఫాలో అయ్యారు. ఆకాంక్షని ఫాలో అవుతున్న లక్ష్మి భువనతో, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నది శ్రీవల్లి అక్క కాదని తెలిసిందో, నా చేతిలో అది చచ్చిందే అని కోపంగా చెప్పింది. లక్ష్మిని చూస్తూ, ముందసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం అని సమాధానం చెప్పింది భువన. ఆకాంక్ష కారు ఎటు వెళ్తే అటు ఫాలో అవుతున్నాడు విశ్వ. ఆకాంక్షకి తన్నెవరూ ఫాలో అవుతున్నారని అనుమానం వచ్చింది. ఆకాంక్ష పక్కనే ఉన్న కాలనీలోకి వెళ్లి చిన్న చిన్న సందుల్లో కంటిన్యూస్గా కారు తిప్పుతోంది. 3 గంటల తర్వాత విశ్వ వాళ్లు ఫాలో అవుతున్న ఆకాంక్ష కారు కనిపించలేదు. విశ్వ, శ్రీవల్లి కారు ఏది, ఎటో వెళ్ళిపోయింది, మనం మిస్ అయినట్టున్నాం అని చెప్పింది భువన. ఆ మాట విన్న లక్ష్మి, నాకిప్పుడు నమ్మకం కుదిరింది, మన ఇంట్లో ఉన్నది ఖచ్చితంగా శ్రీవల్లి అక్క కాదు అని చెప్పింది. కార్ పక్క కాపి, భువన మ్యామ్, లక్ష్మి చెప్పినట్టు నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు విశ్వ. విశ్వని చూస్తూ, ఎన్ని రోజులకు నా మాటతో అగ్రి చేశావు అని తృప్తి పడుతున్నట్లుగా చెప్పింది లక్ష్మి. లక్ష్మిని చూస్తూ, నాకు దూరంగా ఉండు నువ్వు అంటూ కసురుకున్నాడు విశ్వ. ఆపండి, ఎప్పుడు చూడు చిన్నపిల్లల్లా పోట్లాడుకుంటూ ఉంటారు. అసలు శ్రీవల్లి రూపంలో ఉన్నది ఎవరు? ఒకవేళ శ్రీవల్లిలా మారువేషం వేసుకుని మరొకరు మన ఇంట్లో ఉంటే మరి మన శ్రీవల్లి ఏది? మనం ఎలాగైనా మన శ్రీవల్లిని కనిపెట్టాలి అని చెప్తుంది భువన. మీరు చెప్పిందంతా కరెక్టే, కాని ముందు మనం ప్యాలెస్కి వెళ్లి అక్కడ్నుండి ప్లాన్ వేద్దాం అని చెప్పాడు విశ్వ. ఆకాంక్ష శ్రీవల్లిని బంధించిన అపార్ట్మెంట్కి చేరుకుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే రైట్? శ్రీవల్లి స్పృహలోకి రాలేదా అని అక్కడున్న వ్యక్తిని అడిగింది ఆకాంక్ష. ఆకాంక్షని చూస్తూ, ఎస్ మ్యామ్, అంతా సవ్యంగానే ఉంది. శ్రీవల్లి మార్నింగ్ స్పృహలోకొచ్చింది, కాని మేమెవరం మామకి ఎదురుపడలేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాట విన్న ఆకాంక్ష, సరే మీరిక్కడే ఉండండి, నేను వెళ్లి చూస్తాను అని చెప్పి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళింది. శ్రీవల్లి ఒక చైర్లో కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం గమనించింది ఆకాంక్ష. తన దగ్గరికి ఎవరో వస్తున్నారని చెప్పులు చప్పుడు గ్రహించి కాస్త భయపడుతూ, ఎవరది అని అడిగింది శ్రీవల్లి. శ్రీవల్లిని చూస్తూ, అరవకు శ్రీవల్లి, నీ మాటలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇక్కడున్నదల్లా కేవలం నువ్వు నేను అని చెప్పింది ఆకాంక్ష. ఫీమేల్ వాయిస్ విన్న శ్రీవల్లి, ఎవరు నువ్వు అని అడిగి తన్ని బంధించింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. నీ నుండి అన్నీ లాక్కొని నిన్ని పరిస్థితికి తేవాలంటే అది కేవలం నాకు మాత్రమే సాధ్యం అంటూ లైట్ వెలుగులోకొచ్చింది ఆకాంక్ష. ఇదంతా చేసింది నువ్వా, నమ్మలేకపోతున్నాను అంటూ షాక్ అయింది శ్రీవల్లి. అక్షరాల నేనే, చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తుంటే ఇదిగో ఇప్పటి కుదిరింది అని శ్రీవల్లితో చెప్పింది ఆకాంక్ష.
ఆకాంక్ష వైపు చూస్తున్న శ్రీవల్లి, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నేను నీకేం ద్రోహం చేశాను అని అడిగింది. అంతా నువ్వే చేశావు. 12 ఏళ్ల వయసు నుండి నేను అద్వైత్ మీద పెంచుకున్న ప్రేమని, తన ఆస్తి మీద నేను పెంచుకున్న మమకారాన్ని మొత్తం నాశనం చేశావు అని ఆవేశంగా చెప్పింది ఆకాంక్ష. నేనెప్పుడూ అద్వైత్ని కనిపెట్టుకుని ఉంటాను. అలాంటిది నాకు కూడా తెలియకుండా మీ పెళ్లి జరిగింది. అద్వైత్ భార్యగా వచ్చి నా ఆశలన్నీ కూల్చేశావు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది, అద్వైత్ని సొంతం చేసుకోవడానికి నేనెలాంటి పనైనా చేస్తాను. నిన్ను శాశ్వతంగా అద్వైత్ జీవితానికి దూరం చేస్తాను. గెట్ రెడీ అంటూ శ్రీవల్లికి వేలు చూపిస్తూ చెప్పింది ఆకాంక్ష. కోపం తెచ్చుకున్న శ్రీవల్లి, అద్వైత్ నిన్ను కేవలం ఒక మంచి ఫ్రెండ్లా చూసుకున్నాడు, అద్వైత్ ప్రేమించింది నన్ను మాత్రమే అని చెబుతున్న శ్రీవల్లిని ఆపేసింది ఆకాంక్ష. ఆ విషయం నాకు అద్వైత్ నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే అర్థమైంది. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇదిగో ఈ మాస్క్ పెట్టుకుని చూడ్డానికి అచ్చ నీలాగే కనిపిస్తూ అద్వైత్ ప్యాలెస్లో అడుగుపెట్టాను అంటూ మాస్క్ వేసుకుని శ్రీవల్లికి చూపించింది ఆకాంక్ష. అది చూసిన శ్రీవల్లి కాస్త కంగారు పడినా ధైర్యం తెచ్చుకుని, ఏంటి కేవలం మొహాలు అచ్చగుద్దినట్లున్నంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతామా? పొరబడ్డావు, అలా ఎప్పటికీ జరగదు అంటూ ఆకాంక్షను చూస్తూ కాన్ఫిడెంట్గా చెప్పింది శ్రీవల్లి. అలాగా, అయితే ఇంకో విషయం చెప్తాను విను. భువన ఎంగేజ్మెంట్ తర్వాత నీ ప్రియుడు అలియాస్ అద్వైత్ కృష్ణ ప్రాణాలతో ఉండడు అని చెప్పింది ఆకాంక్ష. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మరి అలాంటప్పుడు నువ్వెవరు నా అద్వైత్కి హాని కలిగించడానికి అంటూ ధైర్యంగా చెప్పింది శ్రీవల్లి. ఆకాంక్ష తన మనుషుల్ని పిలిచి, శ్రీవల్లికి భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంది, దీన్ని ఆ శివుడి దగ్గరికే పంపించేయండి అంటూ ఆర్డర్ వేసింది ఆకాంక్ష. ఆకాంక్ష మనుషులు శ్రీవల్లి చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి కారులో కూర్చోపెట్టి బయలుదేరారు. శ్రీవల్లి కూర్చున్న కార్ సుమారు 2 గంటలు ప్రయాణించి ఒకచోట ఆగింది. శ్రీవల్లిని బలవంతంగా కారు నుండి దించారు ఆకాంక్ష మనుషులు. ఆ ప్రదేశాన్ని గమనిస్తున్న శ్రీవల్లికి ఎటు చూసినా కొండలే కనిపిస్తూ ఆ ప్రదేశమంతా నిర్మానుషంగా ఉంది. వదిలేయండి నన్ను, ఎక్కడికి తెచ్చారు? విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది శ్రీవల్లి. ఆకాంక్ష మనుషులు శ్రీవల్లిని గట్టిగా పట్టుకుని ఆమెకు విడిపించుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఆకాంక్ష మనుషులు శ్రీవల్లిని కొండమీదకి తీసుకెళ్తుండగా శ్రీవల్లి ఆ రౌడీలను తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆకాంక్ష మనుషులకి శ్రీవల్లి తోయడం వల్ల రాళ్లు తగిలి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీవల్లి పారిపోతుండగా ఆ రౌడీలు వెంబడించారు. పరిగెత్తి పరిగెత్తి ఒక కొండ చివరికి చేరుకుంది శ్రీవల్లి. అక్కడ్నుండి ఎటు చూసినా లోయే కనిపిస్తోంది. శ్రీవల్లిని వెంబడిస్తున్న ఆకాంక్ష మనుషులు అక్కడికి చేరుకున్నారు. ఇక తప్పించుకునే అవకాశం లేక ఈరోజే నాకు ఆఖరి రోజు అనుకుంది శ్రీవల్లి. ఎదురుగా ఉన్న ఆకాంక్ష మనుషుల్లో ఒకతను గన్ తీసి శ్రీవల్లిని షూట్ చేసేలోపే వెనక్కి అడుగులు వేసిన శ్రీవల్లి లోయలో పడిపోయింది. ఆకాంక్ష మనుషులు వచ్చి చూడగా శ్రీవల్లి ఒక చిటారు కొమ్మను చేతులతో పట్టుకుని ఉండడం కనిపించింది. ఓ మేడం, గుడ్ బై అంటూ శ్రీవల్లిని షూట్ చేశాడు ఆకాంక్ష మనుషుల్లో ఒకతను. బుల్లెట్ చేయికి తగలడం వల్ల పట్టుతప్పి లోయలో పడిపోయింది శ్రీవల్లి. రౌడీలలో ఇంకొకడు శ్రీవల్లి చేతికి బుల్లెట్ తగిలి లోయలో పడిపోతుండగా అంతా మొబైల్లో రికార్డ్ చేశాడు. ఇక్కడ ఆఫీసులో ఉన్న అద్వైత్కి చాలా కంగారుగా ఉంది. కాళ్లు చేతులు వణికిపోతున్నాయి. తనకెందుకిలా అవుతోందో అర్థం కావడం లేదు. హడావిడిగా ఆఫీస్ బయటికొచ్చి కారెక్కి బయలుదేరాడు అద్వైత్. ఇంటికి చేరుకున్న ఆకాంక్ష ఇంట్లో ఎవరూ కనిపించలేదని ఒక సర్వెంట్ని పిలిచి, ఇంట్లో వాళ్లంతా ఎక్కడా అని అడిగింది. భువన మేడం, విశ్వ, లక్ష్మిని తీసుకుని బయటికెళ్లారు అని చెప్పాడు సర్వెంట్. సరే నువ్వెళ్ళు అని పనివాడితో చెప్పి తన రూమ్కి చేరుకుని ఒక ఫోన్ చేసింది ఆకాంక్ష. పనైందా అని అడిగిన ఆకాంక్షకి సమాధానంగా, ఎస్ మేడం, మీకు వీడియో పంపించాను చూడండి అని చెప్పాడు అవతల వ్యక్తి. సరే అయితే సిటీకి దూరంగా ఎటైనా వెళ్ళిపోండి, డబ్బులు మీ ఇంటికి చేరుతాయి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఆకాంక్ష. శ్రీవల్లిని షూట్ చేయడంతో లోయలో పడిపోయిన వీడియో చూస్తూ, ఒకరిపైన రివెంజ్ తీర్చుకున్నాను, తొందరలో దీనికి అసలు కారణమైన అద్వైత్ కృష్ణని ఈ లోకం నుండి పంపిస్తే నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటుంది ఆకాంక్ష. కొన్ని గంటల తర్వాత భువన లక్ష్మీ విశ్వతో కలిసి ఇంటికి చేరుకుంది. కిందకి దిగివస్తున్న ఆకాంక్షకి లోపలికొస్తున్న వారి మొహంలో నిరాశ కనిపించింది. భువన లక్ష్మి భువన రూమ్కి చేరుకున్నారు. రూమ్ దగ్గరికి చేరుకున్న ఆకాంక్ష దొంగచాటుగా భువన లక్ష్మి మాటలు వినే ప్రయత్నం చేస్తోంది. లక్ష్మి,
మనింట్లో ఉన్న శ్రీవల్లి రూపంలో ఉన్నది ఎవరు? అంత అవసరం ఎవరికుంది? మన శ్రీవల్లిని ఎలా కనిపెట్టడం అంటూ ఫ్రస్ట్రేషన్లో అడిగింది భువన. రూమ్ బయట భువన మాటలన్నీ దొంగచాటుగా వింటున్న ఆకాంక్ష చప్పట్లు కడుతూ లోపలికొచ్చి, అయితే నేను శ్రీవల్లి కాదని తెలిసిపోయిందా అంటూ ఒక విలన్ స్మైల్ ఇచ్చింది ఆకాంక్ష. మాకు కేవలం అనుమానం మాత్రమే ఉంది, కాని ఇప్పుడు నువ్వొచ్చి ఒప్పుకుని కన్ఫర్మ్ చేశావు. శ్రీవల్లి ఎక్కడా అంటూ సీరియస్గా అడిగింది భువన. ఆ మిడిల్ క్లాస్ గర్ల్ ఈ లోకంలో లేదు అని చెప్పింది ఆకాంక్ష. ఆ పాపిష్టి నోటుతో నా శ్రీవల్లి గురించి మరో మాట మాట్లాడావో కొట్టేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది భువన. అమ్మో, నీ బెదిరింపులకి వణుకు పుడుతోంది అంటూ వెటకారంగా నటిస్తోంది ఆకాంక్ష. హేయ్ నిన్ను అని మీదకి వెళ్లిన భువనని ఆగమని చెప్పి శ్రీవల్లి లోయలో పడిపోయే వీడియోను భువన లక్ష్మీలకు చూపించింది ఆకాంక్ష. పాపం నీ మిడిల్ క్లాస్ ఫ్రెండ్ అంత్యక్రియలు లేకుండానే తను బాగా నమ్మే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంటూ శ్రీవల్లి మీద జాలి పడుతున్నట్టు వెటకారంగా చెప్పింది ఆకాంక్ష. కోపంలో నిన్ను చంపేస్తాను అంటూ ఆకాంక్ష పీక పట్టుకుంది భువన. పక్కనే ఉన్న లక్ష్మి, మేడం వదలండి, ఆకాంక్ష నిజస్వరూపం మనం అద్వైత్ సార్ ముందు పెట్టాలి, అప్పుడు అద్వైత్ సారే దీన్ని భర్తం పడతారు, కాస్త ఓపిక పట్టండి అంటూ భువన నాపుతోంది లక్ష్మి. అదే చూసుకుందాం, మీ అద్వైత్ మీ శ్రీవల్లి మాట వింటారో, శ్రీవల్లి రూపంలో ఉన్న నా మాట వింటారో అని చెప్పి బయటికొచ్చేసింది ఆకాంక్ష. శ్రీవల్లి వీడియో చూసిన భువన వెక్కి వెక్కి ఏడుస్తోంది. లక్ష్మి భువనని సముదాయిస్తోంది. రాత్రి ప్యాలెస్లో అందరూ హాల్లోకొచ్చినప్పుడు భువన మాత్రం ఏదో పరధ్యానంలో ఉంది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన అద్వైత్ పరధ్యానంలో ఉన్న భువనని కదిలిస్తూ, ఏమైంది ఈవేళ, రోజూ చురుగ్గా ఉండేది, ఒక్కసారిగా మూగుబోయినట్లుంది, ఒంట్లో బాలేదా, లేదా శ్రీవల్లి నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా అంటూ పక్కన కూర్చున్నాడు. అప్పుడే అందరికోసం కాఫీ తెచ్చిన శ్రీవల్లి రూపంలో ఉన్న ఆకాంక్ష, భువన నా ఫ్రెండ్, తర్వాతే మీకు పరిచయం, నేను సరిగ్గా చూసుకోపోవడమా, ఏ భువన నువ్వు చెప్పు అంటూ భువనను చూసింది ఆకాంక్ష. భువన ఆకాంక్షని కోపంతో మింగేసేలా చూసింది. అందరూ తాగుతుండగా భువన మదిలో ఏదో ఆలోచన మెదిలింది. కాఫీ తాగిన తర్వాత అద్వైత్ తన రూంలోకి వెళ్లగా శ్రీవల్లి రూపంలో ఉన్న ఆకాంక్ష అద్వైత్ వెంట వెళ్ళింది. భువన ఎవరికో మెసేజ్ పెట్టి టీ టేబుల్ మీద ఉన్న బుక్ తీసుకుని ఏదో రాసి రెండు చీటీలు చేసింది. ఎవరో చూడకుండా ఒకటి విశ్వకి, మరొకటి లక్ష్మికి అందించింది. అర్ధరాత్రి 1 గంట తర్వాత భువన రూంకి విశ్వ మరియు లక్ష్మి చేరుకున్నారు. లైట్లన్నీ ఆపేసి సన్నని బెడ్లైట్ వెలుగుతో, విశ్వ నీకు తెలుసు కదా రేపేం చేయాలో అని అడిగింది భువన. భువనని చూస్తూ, ఎస్ మ్యామ్, మన శ్రీవల్లి కోసం చేస్తున్న పోరాటమిది, ఎలాగైనా గెలుపు మనదే అవ్వాలి అన్నాడు విశ్వ. లక్ష్మిని చూస్తూ, నీకు తెలుసు కదా ఇంట్లో ఉన్న ఆకాంక్ష పైన ఒక కన్ను వేసించాలి అని చెప్పింది భువన. ఓకే, ఇక దాని సంగతి నేన్ చూసుకుంటాను అని చెప్పింది లక్ష్మి. ఇద్దర్ని చూస్తున్న భువన, రేపటినుండి నవరాత్రులు మొదలవుతాయి, 9 రోజులు పూర్తయ్యేసరికి శ్రీవల్లి రూపంలో ఉన్న ఆకాంక్ష అంతు చూస్తాను అని శపథం చేసినట్టు చెప్పింది భువన. ఎపిసోడ్ 26 కొన ఊపిరి. పొద్దున్న నిద్ర లేచి కిందకు వచ్చిన ఆకాంక్షకి ప్యాలెస్ అంతా డెకరేట్ చేసుండడం కనిపించింది. ఏంటిదంతా అని డెకరేట్ చేస్తున్న పనివాణ్ణి పిలిచి అడిగింది ఆకాంక్ష. మేడం, ఇవాల్టి నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి, ప్యాలెస్లో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చెయ్యాలని భువన మేడం ఆలోచన, అందుకే ఇది డెకరేట్ చేస్తున్నాం అని చెప్పాడు సర్వెంట్. అయ్యో, నేనసలు మర్చిపోయాను, మీరు బాగా రెడీ చేయండి, నేను త్వరగా ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని పైకి చెప్పి, లోపల మాత్రం అబ్బా, శ్రీవల్లి చేసినట్టు దాని రూపంలో ఉన్న నేను ఇప్పుడీ పూజలు చెయ్యాలా అనుకుంటూ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి కాసేపట్లో రెడీ అయి కిందకొచ్చింది. కిందకొచ్చిన అద్వైత్, ఏం జరుగుతోంది అని పక్కనే ఉన్న శ్రీవల్లిని అడిగాడు. శ్రీవల్లి ప్లేస్లో ఉన్న ఆకాంక్ష నోరు విప్పేలోపే బయట నుండి శంఖం పూరుస్తున్న సౌండ్ వినిపించింది. అద్వైత్, ఆకాంక్ష ఇద్దరూ బయటకొచ్చి చూడగా సర్వెంట్స్ కొందరు దుర్గాదేవి విగ్రహాన్ని ఇంట్లోకి తెస్తున్నారు. వారి ముందు భువన శంఖం పూరిస్తోంది. అద్వైత ఆకాంక్షని చూసిన భువన వాళ్ల దగ్గరికొచ్చింది. భువనని చూస్తూ, ఏం జరుగుతోంది, ఏంటిదంతా అని ఆశ్చర్యంగా అడిగాడు అద్వైత్. ఆ ప్రశ్నకి సమాధానంగా, ఈరోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి, నాకు చిన్నప్పటి నుండి అమ్మవారికి నవరాత్రి పూజలు చేయడం అలవాటు, ఈసారి ప్యాలెస్లో ఉన్నాను కదా
సో ఇక్కడే చేద్దామని మీకెలాంటి అభ్యంతరం లేకపోతే అని అడిగింది భువన. తప్పకుండా దుర్గామాతనింట్లోకి తెస్తున్నానంటే ఎవరొద్దంటారు, సంతోషంగా ఆహ్వానిస్తున్నా అని భువనతో చెప్పాడు అద్వైత్. సంతోషంగా అమ్మవారి విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టింది భువన. అమ్మవారికి పూజ చేయడానికి కావలసిన సామాన్లంతా సిద్ధం చేయి అని లక్ష్మితో చెప్పింది. మ్యామ్, అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు పూజ మొదలు పెట్టడం ఒక్కటే ఆలస్యం అంటూ పూజకి కావాల్సిన సామాన్లు భువనకిచ్చింది లక్ష్మి. లక్ష్మిని చూస్తూ, నాకు కాదు, ఈ ప్లేట్ని అద్వైత్ శ్రీవల్లికి ఇవ్వు, మనింట్లో నవరాత్రి మొదటి పూజ వీళ్ళిద్దరి చేతుల మీదుగా జరిపిద్దాం అని చెప్పింది భువన. లక్ష్మి శ్రీవల్లి చేతికి ప్లేట్ అందించింది. శ్రీవల్లిలా ఉన్న ఆకాంక్ష చేతిలో ప్లేట్ చూసిన అద్వైత్, శ్రీవల్లి, నీ నోటి వెంట పాట విని చాలా రోజులైంది, మాకోసం ఇవాల్టి పూజ నువ్వే చెయ్యి అని ఆకాంక్షని చూసి అన్నాడు. నిజానికి ఆకాంక్షకి పూజ చేయడం, పాట పాడడం అస్సలు రాదు. అది తప్పించుకునే సిచ్యువేషన్ కాకపోవడంతో ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి ఆకాంక్షకి. చెమటలు పడుతున్న ఆకాంక్షని చూస్తూ భువన మరియు లక్ష్మి ముసిముసు నవ్వులు నవ్వుకుంటున్నారు. నవ్వుని కాస్త కంట్రోల్ చేసుకుని, శ్రీవల్లంత బాగా పాడకపోయినా కాస్త ట్రై చేస్తా, ఈరోజు పూజ నా పాటతో ప్రారంభిస్తాను అని చెప్పిన భువనను చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది ఆకాంక్ష. దుర్గాదేవిని విగ్రహంలోకి ఆవాహనం చేసి అష్టోత్తర శతనామావళి మొదలుపెట్టింది భువన. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అని పాడి పూజ పూర్తి చేసుకుని అందరికీ హారతిచ్చింది భువన. హారతందుకున్న అద్వైత్ భువనను చూసి, భువన, చాలా బాగా పాడావు, ఒక్క నిమిషం అందరినీ డివోషన్ వైపు మళ్లించావు, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. థ్యాంక్ యూ అని బదులిచ్చింది భువన. అందరూ హారతద్దుకుని తమ తమ పనులకు వెళ్ళిపోయారు. భువన రెండు చేతులు జోడించి దుర్గమాతకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. ఇంతలో వెనక నుండి వచ్చిన ఆకాంక్ష, ఏంటి, నీ అమ్మవారు నీకు హెల్ప్ చేస్తుందా అంటూ వెటకారంగా నవ్వింది ఆకాంక్ష. ఆ భగవంతుని అనుమతి లేనిదే కంటిమీదున్న రెప్పైనా వాల్చలేవు, నీమీద గెలుపు సాధించడానికి అమ్మవారి ఆశీస్సులు నాకెల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా విను, నవరాత్రుల్లో ఇవాళ మొదటి రోజు, 9వ రోజుకి నిన్ను ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అంటూ ఆకాంక్ష మొహాన చిటికెలు వేస్తూ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పింది భువన. మధ్యాహ్నం ప్యాలెస్లో భువన మరియు లక్ష్మి పువ్వులతో మాల కడుతున్నారు. అక్కడికొచ్చిన ఆకాంక్ష ఏమీ చెయ్యలేక తీరిగ్గా కూర్చుని మాల కడుతున్నారా, అంతేలే, ఇంకేం చేయగలరు అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆకాంక్షని చూస్తున్న భువన, అయ్యో, నీకలా అర్థమైందా, త్వరలో నిన్ను సత్కరించి ఈ ఇంటి నుంచి బయటకు పంపే ఏర్పాట్లలో ఉన్నాం అని చెప్పింది. హా, చూద్దాం, వీటి అవసరం నాకుందో మీకుందో అంటూ లేచి వెళ్ళిపోతున్న ఆకాంక్షకి కాలు అడ్డం పెట్టింది లక్ష్మి. లక్ష్మి కాలు తగిలి కింద పడిపోయిన ఆకాంక్షని చూస్తూ, మీరు చేస్తున్న పని వల్ల ఆల్రెడీ దిగజారిపోయారు, కింద పడిపోయి మరీ సింబాలిక్గా చూపించాల్సిన అవసరం లేదు అని లక్ష్మి అనడంతో భువనకి నవ్వు ఆగలేదు. కోపంగా ఉన్న ఆకాంక్ష లక్ష్మి వైపు చూస్తూ, ఇక్కనైనా నీ నోటికి చేసే పనులకి తాళం వేయలేదో, నువ్వొక మనిషివన్న సంగతి మర్చిపోతా అంటూ వేలు చూపిస్తూ అంటోంది. కోపంలో ఆవేశంగా అక్కడి నుండి వెళ్లిన ఆకాంక్ష రూమ్కి చేరుకుని ఫోన్ చేసి, హలో, నేనొక ఫోటో పంపిస్తున్నాను, సాయంత్రానికల్లా తను ప్రాణాలతో మిగలకూడదు అంటూ ఆర్డర్ వేసింది ఆకాంక్ష. ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తి, పనైపోతుంది, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ చెప్పడంతో ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. 9 రోజుల్లో ఇంటి నుండి పంపేస్తానని ఛాలెంజ్ చేయడమే కాకుండా ఈ ఆకాంక్షకి వార్నింగ్ ఇచ్చి పెద్ద తప్పు చేశావు, సాయంత్రానికల్లా నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావు, బాయ్ భువన అనుకుంటుంది. సాయంత్రం భువన మరియు లక్ష్మి దుర్గాదేవి గుడికి వెళ్లి అక్కడ పూజ చేయించుకుని బయటకొచ్చేసరికి డ్రైవర్ కనిపించలేదు. భువన మ్యామ్, మీరిక్కడే ఉండండి, నేను వెళ్లి డ్రైవర్ ఎక్కడున్నాడో చూసొస్తాను అని చెప్పి డ్రైవర్ని వెతకడానికి వెళ్ళింది లక్ష్మి. ఇంతలో వేగంగా వచ్చిన కార్ భువన పక్కన ఆగి ఆమెను బలవంతంగా లోపలికి ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తిరిగొచ్చిన లక్ష్మికి భువన కనిపించకపోవడంతో కంగారు పడుతూ, ఇక్కడ యెల్లో కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి ఉండాలి, ఎవరైనా చూశారా అని అందరినీ అడుగుతోంది. అక్కడున్న ఒకతను, ఆ అమ్మాయిని కొంతమంది బలవంతంగా కార్లోకి ఎక్కించుకుని ఇటు వెళ్లారు అంటూ లక్ష్మికి దారి చూపించారు. లక్ష్మి వెంటనే ఎవరికో ఫోన్ చేసి, గుడి దగ్గర భువన మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తూ ఏడుస్తోంది. వెంటనే ఆ వ్యక్తి కాల్ డిస్కనెక్ట్ చేశాడు.
కారులో ఉన్న భువన, వదలండి నన్ను, ఎవరు మీరంతా, ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటూ ప్రశ్నలు వేస్తూ విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది. భువన నెత్తుకొచ్చిన వారందరూ ముసుగు వేసుకునున్నారు. అందులో ఒకతను, ఎంత అదృష్టం నీది, నిన్న నీ ఫ్రెండ్ ఎలా చనిపోయిందో ఇవాళ నువ్వు కూడా అలాగే అక్కడే చనిపోతున్నావు అని చెప్పగానే కార్లో ఉన్న రౌడీలందరూ భువనను చూసి నవ్వారు. నన్ను చంపడం మాట పక్కన పెట్టు, నీ చావు ఎదురుగా వస్తోంది, కాస్కో అంటూ ధైర్యంగా చెప్పింది భువన. భువన ఉన్న కారుకి ఎదురుగా అతి వేగంగా రెండు కార్లొస్తున్నాయి. భువన పక్కన కూర్చున్న వ్యక్తి ఆ రెండు కార్లను చూసి కాస్త భయపడుతున్నట్లుగా, ఎవరదే అని అడిగాడు. హా, నీ చావు సునామీలా దూసుకొస్తోంది అని చెప్పింది భువన. సడన్గా బ్రేక్ వేసి భువనని కార్ నుండి బయటకు దించి అందరూ దిగారు. ఎదురుగా వస్తున్న కార్ల నుండి విశ్వ మరియు జతిన్ దిగారు. అమ్మాయిని మర్యాదగా విడిచిపెట్టండి, లేదంటే అని గట్టిగా అరిచాడు జతిన్. ఆ లేదంటే అన్నారు కిడ్నాపర్స్. క్షణాల్లో జతిన్ మనుషులు భువనని కిడ్నాప్ చేసిన వారిని రౌండ్ ఆఫ్ చేసి రౌడీల తలలపై గన్స్ పెట్టి షూట్ చేయడానికి రెడీ అయ్యారు. ఆకాంక్ష మనుషులకి వణుకు పుట్టింది. భువనని వదిలేశారు. భువన పరిగెత్తుకుంటూ వెళ్లి జతిన్ని హగ్ చేసుకుంది. భువనని చూస్తున్న జతిన్, నీకేం కాలేదుగా అని అడిగాడు. ఐమ్ ఫైన్ అన్నట్లుగా తలూపింది భువన. జతిన్, వీళ్లనస్సలు వదిలిపెట్టకండి అని భువన ఏడుస్తూ చెప్పగానే జతిన్కి విశ్వకి కోపంతో కళ్ళెర్రబడ్డాయి. విశ్వ, ఈ నా కొడుకులను వదలకు అని జతిన్ చెప్పిన వెంటనే విశ్వ వాళ్లని కంటిన్యూస్గా షూట్ చేస్తున్నారు. రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని భువనతో కలిసి విశ్వ మరియు జతిన్ ప్యాలెస్కు బయలుదేరారు. సాయంత్రం సుమారు 7 గంటలకి లక్ష్మి ప్యాలెస్లో దుర్గాదేవి ముందు కూర్చుని ప్రార్థిస్తోంది. అప్పుడే రెండు కార్లు వచ్చి ఆగినట్లు గమనించి పరిగెత్తుకుంటూ బయటకొచ్చిన లక్ష్మికి జతిన్ మరియు విశ్వ భువనని తీసుకొస్తూ కనిపించారు. నాకు తెలుసు మేడం, జతిన్ సార్ మీకేమీ జరగనివ్వరని అంటూ లక్ష్మి సంతోషంగా భువనని హగ్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, జతిన్కి కాల్ చేసినందుకు అంటూ కృతజ్ఞత భావాన్ని కళ్లల్లో చూపించింది భువన. పక్కనున్న జతిన్, నువ్వు సమయానికి కాల్ చేయడం మంచిదైంది, లేదంటే అన్న జతిన్తో, మంచి జరగాలనే ఆలోచిద్దాం. మనం శ్రీవల్లి అక్క కోసం చేస్తున్న పోరాటం గెలిచి మీ ఇద్దరి పెళ్లిలో నేను విశ్వతో కలిసి డాన్స్ చేయాలని నా కోరిక. ఏ విశ్వ, నాతో చేస్తావా అని కాస్త సిగ్గుపడుతూ విశ్వని అడిగింది లక్ష్మి. లక్ష్మి మాటలకి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు విశ్వ. వీరిద్దరిని చూసి భువన మరియు జతిన్ నవ్వుకున్నారు. మీరిద్దరూ లోపలికెళ్ళండి, నాకు కాస్త పనుంది, మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు జతిన్. ప్యాలెస్లో లోపల హాల్లో కూర్చున్న ఆకాంక్ష భువనని లోపలికి రావడం చూసి షాక్ అయింది. ఆకాంక్షని చూస్తున్న భువన, ఏమైంది, దేనికో టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నా అని అడిగింది. నువ్వేంటిక్కడ అంటూ ఆశ్చర్యపోతూ భువనని అడిగింది ఆకాంక్ష. ఆకాంక్షని చూస్తూ, దాడి చేసేవాడికంటే కాపాడేవాడు బలవంతుడు, బహుశా నీకు ఆ విషయం తెలియదేమో అన్నది లక్ష్మి. కోపంతో రగిలిపోతున్న ఆకాంక్ష ఎవరికో ఫోన్ చేస్తూ ఉండగా భువన ఆపి, నన్ను చంపమ్మని నువ్వు చెప్పిన మనుషులకే కాల్ చేస్తున్నావా, సో సారీ, వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు అంటూ ఆకాంక్ష మీద జాలి చూపిస్తూ చెప్పింది భువన. రాత్రి అద్వైత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి భువన బుక్స్ చదువుతూ ఎదురుగా కూర్చుంది. ఏం చూస్తున్నావ్ అని భువనని అడిగాడు అద్వైత్. అద్వైత్ ప్రశ్నకి సమాధానంగా, ఏం లేదు, కాస్త బోర్ కొడుతుంటే బుక్ చదువుతున్నాను అని చెప్పింది భువన. మీ ఫ్రెండేది, ఎక్కడా కనిపించడం లేదు అని అద్వైత్ అడగ్గా, ఇదిగో ఇక్కడే ఉన్నా అంటూ అద్వైత్ దగ్గరికి వచ్చింది శ్రీవల్లి రూంలో ఉన్న ఆకాంక్ష. దెయ్యాలు భూతాలకి మహిమలున్నట్లు తలుచుకోగానే ప్రత్యక్షమవుతుంది రాక్షసి అనుకుంటుంది భువన. శ్రీవల్లి, నాకు మంచి కాఫీ పంపించు అని ఆకాంక్షకి చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు అద్వైత్. సర్వెంట్తో అద్వైత్ కోసం కాఫీ చేయమని చెప్పి గార్డెన్లోకి వెళ్ళింది ఆకాంక్ష. ఎవరికో ఫోన్ చేసిన ఆకాంక్ష, పని పూర్తయిందా, పేపర్లు రెడీనా అని అడిగింది. ఆకాంక్ష ప్రశ్నకు సమాధానంగా, మేడం, ఇంకో 3 to 4 డేస్లో మీరు కావాలనుకున్న పేపర్స్ మీ చేతిలో ఉంటాయి అని చెప్పాడు అవతలి వ్యక్తి. వీలైనంత త్వరగా పని పూర్తి చేయండి, నా దగ్గర ఎక్కువ టైం లేదు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఆకాంక్ష. మరో 5 రోజుల్లో నీ ప్రాపర్టీ అంతా నా సొంతమవుతుంది అద్వైత్ అనుకుని కిచెన్లోకి వెళ్ళింది ఆకాంక్ష. అర్ధరాత్రి సుమారు 2 గంటలకి భువన, లక్ష్మి మరియు విశ్వ ముగ్గురూ కలిసి ప్యాలెస్ బయటికొచ్చారు. కొంత దూరం నడిచిన ముగ్గురికి ఎదురుగా ఒక కార్ కనిపించింది. భువన, లక్ష్మి మరియు విశ్వ ఆ కార్ ఎక్కారు. కార్ డ్రైవర్ సీట్లో జతిన్ ఉన్నాడు. కార్ అక్కడ్నుండి బయలుదేరింది.
దారి పొడున్న భువనకు శ్రీవల్లి చేతిని రౌడీలు షూట్ చేయడం, వెంటనే శ్రీవల్లి లోయలో పడిపోవడం భువనకి కళ్ల ముందు మెదులుతోంది. రెండు రోజుల క్రితం భువన, విశ్వ, లక్ష్మి ఆకాంక్షని కారులో ఫాలో అయిన రోజు ఆకాంక్ష తప్పించుకున్న తర్వాత తిరిగి వస్తుండగా లక్ష్మికి తన తమ్ముడు రుద్ర ఫోన్ చేశాడు. ఏంట్రా సడన్గా గుర్తొచ్చానా అని రుద్రని సరదాగా అడిగింది లక్ష్మి. అక్కా ఒకసారి ఇంటికొస్తావా అని అడిగాడు రుద్ర. కంగారు పడుతున్న లక్ష్మి ఏంట్రా విషయం అని అడిగింది. ఏం లేదక్కా, 4 రోజుల నుండి బాగా జ్వరంగా ఉంది, నిన్నొకసారి చూడాలనిపించి ఫోన్ చేశాను అని చెప్పాడు రుద్ర. భువన మేడం, మీరేం అనుకోనంటే నేనొకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. నా తమ్ముడికి హెల్త్ బాగాలేదంటే నాకేదో కంగారుగా ఉంది, మా అమ్మ తమ్ముణ్ణి చూస్తే నా మనసు కుదుట పడుతుంది అని లక్ష్మి భువనను అడిగింది. లక్ష్మి కంగారు చూసిన భువన, విశ్వ లక్ష్మి వాళ్ళింటికెళ్దాం పద అని చెప్పింది. లక్ష్మిది హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉన్న ఒక పల్లెటూరు అగ్రహారం. లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్లేదారిలో భువనకి ఎక్కడినుండో అరుపులు వినిపించాయి. విశ్వ కారాపు అని భువన చెప్పడంతో సడన్ బ్రేక్ వేశాడు విశ్వ. ఏమైంది మేడం, ఎందుకు కారాపమన్నారు అని భువనను అడిగింది లక్ష్మి. లక్ష్మి, విశ్వ త్వరగా దిగండి అని భువన చెప్పడంతో ముగ్గురూ కారు దిగారు. ప్రమాదంలో ఉన్న ఒక అమ్మాయి అరుపు తను విన్నానని భువన చెప్పడంతో ముగ్గురూ ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నం చేశారు. ఆ అడవిలో సుమారు గంటన్నర వెతికాక ఒక చెట్టు కింద ఒక లేడీ పడుండడం గమనించారు. ఆ అమ్మాయి బాధతో మూలుగుతూ కొన ఊపిరితో ఉంది. ముగ్గురూ కష్టపడి ఆ అమ్మాయి వద్దకు చేరుకుని బోర్లా పడున్న అమ్మాయి శరీరాన్ని తిప్పిచూసి షాక్ అయిపోయారు. భువన, లక్ష్మి భయంతో గట్టిగా అరిచేశారు. విశ్వ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎపిసోడ్ 27. శ్రీవల్లి ఈజ్ సేఫ్. ఆకాంక్షను ఫాలో అవుతూ ఆమె కనబడకపోవడంతో చివరకు లక్ష్మి తమ్ముడికి హెల్త్ బాగాలేదని, లక్ష్మి వాళ్లు ఊరికి వెళ్తూ దారిలో మహిళ అరుపులు విని అడవిలోకి వెళ్లిన భువన, లక్ష్మి, విశ్వాలకు తీవ్ర గాయాలతో చెట్టు కింద పడి ఉన్న శ్రీవల్లి కనబడుతుంది. కాసేపటికి తేరుకున్న విశ్వ భువనతో, మేడం పదండి, త్వరగా శ్రీవల్లిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని కంగారుగా వణుకుతూ అంటాడు. ఇప్పుడు శ్రీవల్లి అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల ఆమె ప్రాణాలకే ప్రమాదం. మా అమ్మ నాటువైద్యం చేస్తుంది, అక్కడైతే శ్రీవల్లి అక్క చాలా సురక్షితంగా ఉంటుంది, మా ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పింది లక్ష్మి. భువన లక్ష్మిని చూస్తూ, మనమిప్పుడు ఈ అడవిలో ఎక్కడున్నామో తెలీదు, మరి మీ ఇంటికి ఎలా చేరుకుంటాం అని అడిగింది. ఈ అడవంతా నాకు తెలిసిందే, మనం కారులో కాకుండా నడుచుకుంటూ వెళ్లామంటే 1 అరగంటలో ఇంటికి చేరుకుంటాం అని లక్ష్మి చెబుతుంది. లక్ష్మి మాటలతో భువన, విశ్వాలు కూడా లక్ష్మి మాటలకు ఊకొట్టి శ్రీవల్లిని లక్ష్మి ఇంటికి చేర్చారు. ఇంటి దగ్గరకు చేరుకోగానే, రామ్, లక్ష్మణ్, త్వరగా రండి అంటూ గట్టిగా పిలిచింది లక్ష్మి. ఇద్దరబ్బాయిలు లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క ఏమైంది, ఎవరేమే అని అడిగారు. విశ్వకి సాయం చేయండి, శ్రీవల్లి అక్కని అమ్మకి చూపించాలి అని చెప్పింది లక్ష్మి. లక్ష్మి వాళ్లది పూరి గుడిసె. గుడిసె దగ్గరికి చేరుకుని, అమ్మా అమ్మా అంటూ గట్టిగా తలుపు తట్టింది లక్ష్మి. ఏం జరిగింది, ఎందుకింత కంగారు అంటూ ఒక ముసలావిడ గుడిసె నుండి బయటకొచ్చింది. ఆ ముసలావిడతో, ఇలా వచ్చి శ్రీవల్లి అక్కను చూడు, ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ శ్రీవల్లిని చూపించింది లక్ష్మి. శ్రీవల్లి నాడి పట్టుకుని చూసిన ముసలమ్మ, త్వరగా లోపలికి తీసుకురండి, అందరూ బయటే ఉండండి అని చెప్పి లక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏం భయపడాల్సిన పనిలేదు, మా అమ్మ శ్రీవల్లి అక్కకి పూర్తిగా నయం చేస్తుంది అని భరోసా ఇచ్చి రామ్, లక్ష్మణ్తో భువన వాళ్లకి కూర్చునే ఏర్పాట్లు చేయమని చెప్పింది లక్ష్మి. బయట కూర్చున్న భువనకి కన్నీళ్లు ఆగడం లేదు. దాదాపు 2 గంటల తర్వాత లక్ష్మి మరియు వాళ్లమ్మ గుడిసె బయటికొచ్చారు. శ్రీవల్లిని పూర్తిగా పరిశీలించాను. ప్రస్తుతానికి ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, కాని 2 రోజుల వరకు కదలకుండా ఇక్కడే ఉండాలి అని చెప్పింది లక్ష్మి వాళ్లమ్మ. శ్రీవల్లి ప్రాణానికి ప్రమాదం లేదు అనే మాట విన్న భువనకి కాస్త ఊరట కలిగింది. భువన కన్నీళ్లు తుడుచుకుంటూ, నేనొకసారి శ్రీవల్లిని చూడొచ్చా అని అడుగుతుంది. శ్రీవల్లి స్పృహలో లేదు, చూడొచ్చు కాని ఆమె బాడీ టచ్ చేయకండి అని భువనతో చెప్పింది లక్ష్మి వాళ్లమ్మ. విశ్వ మరియు భువన లోపలికి వెళ్లి శ్రీవల్లిని చూడగా, శ్రీవల్లి స్పృహలో లేదు, కాస్త కంట్రోల్ చేసుకోండి మ్యామ్,
ఇంట్లో ఉన్న ఆకాంక్షకు మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మన శ్రీవల్లికి ఈ పరిస్థితి కలిగించినందుకు దాన్ని ఏం చేసినా పాపం లేదు అంటూ ఆకాంక్షని తిడుతోంది లక్ష్మి. శ్రీవల్లిని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగిన విశ్వ కాస్త తేరుకొని, భువనమ్మ, మనం త్వరగా ఇంటికెళ్ళాలి, ఆలస్యమయ్యే కొద్దీ ఆకాంక్షకు మనమీద అనుమానం పెరిగే ఛాన్సుంది అని చెప్పాడు విశ్వ. భువన, లక్ష్మి మరియు విశ్వ బయటకొచ్చి, అమ్మా, నువ్వు శ్రీవల్లి అక్కని జాగ్రత్తగా చూసుకో, మేం రేపొస్తాం. అవును, ఇంతకీ రుద్ర ఎక్కడా అని అమ్మని చూస్తూ అడిగింది లక్ష్మి. లక్ష్మి ప్రశ్నకు సమాధానంగా, ఏదో పనుందని బయటికెళ్లాడు, ఏమైనా చెప్పాలా అని అడిగింది అమ్మ. ఏం లేదమ్మా, జ్వరంగా ఉందని కాల్ చేశాడు అని అమ్మని అడిగింది లక్ష్మి. జ్వరంలేదు, ఏమీ లేదు, సరదాగా నిన్నాట పట్టించాడు అని అమ్మ చెప్పింది. లక్ష్మికి ఫస్ట్ కాస్త కోపం వచ్చినా, రుద్ర పిలవడం వల్లే శ్రీవల్లిని కాపాడగలిగాము, థ్యాంక్యూ రుద్ర అనుకుంటుంది మనసులో. లక్ష్మి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి రామ్ని పిలిచింది. పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చిన రామ్తో, శ్రీవల్లి మనందరికీ అన్నం పెట్టిన దేవత, ఆమె ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి, శ్రీవల్లి అక్కని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన ఊరి వాళ్లందరికీ చెప్పు, ఎలాంటి ప్రమాదం వచ్చినా మన ప్రాణాలడ్డుపెట్టైనా సరే ఆమెను కాపాడాలి అని చెప్పింది. ముగ్గురూ అక్కడ్నుండి కాలినడకన బయలుదేరి తిరిగి ప్యాలెస్కు వెళ్ళిపోయారు. నిన్న జరిగిన ఈ సంఘటనలన్నీ ఒకదాంతర్వాతొకటి భువన కళ్లల్లో మెదులుతున్నాయి. తిరిగి ఈరోజు లక్ష్మీ, భువన, విశ్వ జతిన్తో కలిసి లక్ష్మీ ఇంట్లో గాయాలతో ఉన్న శ్రీవల్లిని చూడ్డానికి బయలుదేరి అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవల్లి వద్దకి చేరుకున్నారు. మేడం, లక్ష్మీ ఇంటికొచ్చేశాం అని చెప్పిన వెంటనే ఈ లోకానికొచ్చింది భువన. అందరూ కార్ దిగి లక్ష్మి గుడిసెకు చేరుకున్నారు. అమ్మా, అమ్మా అంటూ లక్ష్మి పిలుస్తోంది. లక్ష్మి వాళ్ళమ్మ తలుపు తీసి అందరూ లోపలికొచ్చాక తలుపేసింది. భువన శ్రీవల్లి పడుకోవడం చూసి తన దగ్గరికి వెళ్లి మెల్లగా తల నిమురుతోంది. భువన స్పర్శకి కళ్ళు తెరిచిన శ్రీవల్లి అందర్నీ అక్కడ చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. భువన మరియు లక్ష్మి శ్రీవల్లికి సపోర్ట్ ఇచ్చి కూర్చోపెట్టారు. శ్రీవల్లి మొహంలో ఎప్పుడూ చిరునవ్వే చూడాలి అనుకున్న జతిన్కి కన్నీళ్లు ఆగట్లేదు. శ్రీవల్లిని చూస్తూ, ప్రిన్సెస్, ఎలా ఉన్నావు అని అడిగాడు జతిన్. బావున్నాను అని కనుసాగతో చెప్పింది శ్రీవల్లి. ఆవేశంలో ఉన్న భువన, శ్రీవల్లి, ఎవరు చేశారిదంతా, నీకేమైనా తెలుసా అని అడిగింది. మాట్లాడ్డానికి కాస్త ఓపిక తెచ్చుకున్న శ్రీవల్లి, ఆకాంక్ష అని సమాధానం చెబుతుంది. ఏంటి, ఆకాంక్షనా అంటూ విశ్వ, జతిన్, భువన అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఆకాంక్ష ఎవరు కొత్తగా అని అడిగింది లక్ష్మి. శ్రీవల్లిని చూస్తూ, నాకు ముందు నుండి దాని బిహేవియర్ తేడాగానే ఉంది, కాని మరీ ఇంతగా దిగజారుతుందని నేనస్సలు ఊహించలేదు అంటూ కోపంగా చెప్పింది భువన. ఆకాంక్ష బిహేవియర్ ఇప్పుడు తెలిసింది కదా, ఆమెను వదిలిపెట్టేది లేదు అంటూ ఏదో ఆలోచనతో చెప్పాడు జతిన్. పక్కనే ఉన్న విశ్వ, సార్ పక్కన నమ్మకంగా ఉండి ఇదింత చేస్తోందంటే అసలు ఆకాంక్ష ముఖ్య ఉద్దేశం ఏంటో మనం కనిపెట్టాలి అన్నాడు. విశ్వ మాటలు విన్న శ్రీవల్లి ఓపిక లేకపోయినా బలవంతంగా, అద్వైత్ ప్రాపర్టీ కోసం ఇదంతా చేస్తోంది అని చెప్పింది. వాట్ అని అందరూ మరోసారి షాక్ అయ్యారు. అలా అయితే అద్వైత్ సార్ ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు అంటూ భయపడుతూ చెప్పాడు విశ్వ. అందుకే విశ్వ, నువ్వు అద్వైత్ వెంట ఉండడమే కాకుండా నిరంతరం తన్ని నీడలా కాపాడాలి అని చెప్పింది శ్రీవల్లి. ఆకాంక్ష గురించి విన్న లక్ష్మి, ఇది మనిషిలా కాదు, పెద్ద శూర్పణఖలా ఉంది అని అంటుంది. ఆ మాట విన్న భువన, సరిగ్గా చెప్పావు లక్ష్మి, శూర్పణఖని మించింది ఆకాంక్ష అంటూ కోపంగా చెప్పింది. అయితే ఆకాంక్ష తను అనుకున్నది సాధించడానికి ఏ పనైనా చేస్తుందా అంటాడు జతిన్. అద్వైత్ ఆకాంక్షని ఒక మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేస్తే తనకి పాడుబుద్దేంటి అనుకుంది భువన. ఆలోచన నుండి బయటికొచ్చిన జతిన్, అద్వైత్కి ఎలాంటి ప్రమాదం రాకుండా మనమే చూసుకోవాలి. విశ్వ, నువ్వు నిత్యం అద్వైత్ వెంటే ఉండి కనిపెడుతూనే ఉండు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే క్షణాల్లో నాకు ఇన్ఫార్మ్ చేయి, నేనిక్కడే హైదరాబాద్లోనే మీకందుబాటులోనే ఉంటాను అని విశ్వతో చెప్పాడు. మనందరం ఇక బయలుదేరాలి, కాసేపట్లో తెల్లారుతుంది, అందరం ఒక్కసారిగా కనిపించకపోతే ఆకాంక్షకి అనుమానం వచ్చి జాగ్రత్త పడుతుంది, పదండి వెళ్దాం అని చెప్పింది భువన. శ్రీవల్లి చేయి పట్టుకుని, నువ్వేం కంగారు పడకు, మేమందరం కలిసి ఈ సమస్య నుండి అద్వైత్ని, నిన్ను బయటపడేస్తాం అని భరోసా ఇచ్చాడు జతిన్. శ్రీవల్లి నుదుటి మీద ముద్దుపెట్టి, నువ్వు జాగ్రత్త,
మేమందరం అద్వైత్ని కనిపెట్టుకునుంటాం, భయపడకు అని శ్రీవల్లికి ధైర్యం చెప్పింది భువన. అందరూ బయటికొచ్చారు. కార్లో ప్యాలెస్కు బయలుదేరతారు. నిజంగా నీ తమ్ముడు నిన్ను పిలవకపోయుంటే ఈరోజు మనం శ్రీవల్లిని కాపాడగలిగేవాళ్లం కాదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని కృతజ్ఞతగా చెప్పింది భువన. కాసేపటికి అందరూ ప్యాలెస్కు చేరుకున్నారు. నిద్ర లేచిన ఆకాంక్షకి కింద ఎవరూ కనిపించలేదు. భువన, లక్ష్మి ఎక్కడికి వెళ్లారు? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనుకుంటూ వాళ్లను వెతుకుతోంది ఆకాంక్ష. చాలా పొద్దెక్కింది. ఈ రాక్షసి లేచేలోపు రూమ్కి వెళ్లిపోవాలి అని హడావిడిగా వస్తున్న లక్ష్మికి భువన రూంలోకి ఆకాంక్ష వెళ్లడం కనిపించింది. పరుగున బయటికొచ్చి లక్ష్మి, భువన గార్డెన్లో పూలు కొయ్యడం మొదలుపెట్టారు. భువన రూంలోకి వెళ్లిన ఆకాంక్షకి ఎవరూ కనిపించలేదు. వీళ్లు ముగ్గురూ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ ఆలోచనలో పడ్డ ఆకాంక్షకి, లక్ష్మి పూలు కిందున్నాయి చూడు అన్నమాట గార్డెన్ నుండి వినపడింది. గార్డెన్కి వచ్చిన ఆకాంక్ష భువన మరియు లక్ష్మి పూలు కోస్తుండడం విశ్వ గార్డెన్కి మరోపక్క ఉండడం అబ్జర్వ్ చేసింది. ఇంట్లోనే ఉన్నారా అనుకుని ప్రశాంతంగా ఊపిరి తీసుకుని లోపలికి వెళ్ళింది ఆకాంక్ష. భువన, లక్ష్మి, విశ్వ ఒకరి మొహాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. పైనుండి కిందకి వస్తున్న అద్వైత్, భువన, విశ్వ, లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదు అని ఆకాంక్షని అడిగాడు. ఆకాంక్ష నోరు విప్పేలోపే లోపలికి వస్తున్న భువన, మేమిక్కడే ఉన్నాం అని అద్వైత్ చెప్పింది. బయట నుంచి వస్తున్నారేంటి, ఎక్కడికైనా వెళ్లారా అని భువనని అడిగాడు అద్వైత్. దుర్గాదేవి పూజ కోసం గార్డెన్ నుండి పూలు తెస్తున్నా అని అద్వైత్ని చూస్తూ చెప్తుంది భువన. అద్వైత్, మీరేంటి టీ మాత్రమే తాగుతున్నారు, శ్రీవల్లికి చెప్తే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా అంటూ ఆకాంక్షని చూసి చెప్పింది భువన. మీ ఫ్రెండ్ నన్ను ఈ మధ్య అస్సలు పట్టించుకోవడం లేదు అని చెప్పాడు అద్వైత్. ఆ మాట విన్న ఆకాంక్ష, నేనిప్పుడే టిఫిన్ చేస్తేస్తాను అంటూ లోపలికి వెళ్లి కాసేపటికి శాండ్విచ్ చేసి తీసుకొచ్చింది. అద్వైత్ ముందున్న ప్లేట్ని చూస్తున్న లక్ష్మి, ఏంటి శ్రీవల్లి అక్క, సర్కి పూరినో దోశనో చేయొచ్చు కదా, ఇంగ్లీష్ వాళ్లు తిన్నట్టు ఈ రొట్టె ముక్కలేంటి అని ఆకాంక్షని చూస్తూ అడిగింది. ఆ మాట విన్న అద్వైత్, ఇట్స్ ఓకే లక్ష్మి, ఆఫీస్లో మీటింగ్ ఉంది, ఏదో ఒకటి తినేసి వెళ్లాలి, ఈ శాండ్విచ్ తింటా అని లక్ష్మితో చెప్పాడు. అద్వైత్ త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్లిపోయాడు. శ్రీవల్లి రూపంలో ఉన్న ఆకాంక్ష చేసిన బ్రేక్ఫాస్ట్కి లక్ష్మి వంక పెట్టిందన్న కోపంతో, నీకెంత ధైర్యం, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్లి కొట్టడానికి చెయ్యెత్తింది. ఆకాంక్ష ఎత్తిన చెయ్యి వెనక్కి తిప్పి, పని మనిషినైతే ఏ, నీ కాలు కింద చెప్పులా పడుండాలా, పక్కా హైదరాబాది ఇక్కడ, నా ముందు తోకజాడిస్తే తినడానికి చెయ్యి కూడా ఉండదు, జాగ్రత్త అంటూ ఆకాంక్షకి వార్నింగ్ ఇచ్చింది లక్ష్మి. పక్కనే ఉన్న భువన లక్ష్మి చేసిన పనికి షాక్ అయింది. ఆకాంక్ష చెయ్యి వదిలేసి, పదండి భువనమా, దీంతో మనకెందుకు అని లక్ష్మి చెప్పిన మాటలకి భువన తెగ నవ్వుకుంటూ అక్కడ్నుండి వెళ్లిపోయింది. లక్ష్మి ఆకాంక్షతో అలా మాట్లాడడం, దానికి భువన నవ్వడం ఇదంతా చూసిన ఆకాంక్ష కోపంతో రగిలిపోతూ ఒకరికి ఫోన్ చేసింది. ప్యాలెస్లో పనిచేయడానికి నాకు కొందరు కావాలి, త్వరగా అరేంజ్ చేయి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఇప్పుడు చూస్తా నా కళ్ల ముందు నుండి ఎలా తప్పించుకుంటారో అని ఆకాంక్ష అనుకుని రూంలోకి వెళ్ళిపోయింది. ఆఫీస్కి చేరుకున్న అద్వైత్ చైర్లో కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు. అప్పుడే అద్వైత్ ఫోన్ రింగ్ అయింది. హడావిడిగా ఫోన్ తీసిన అద్వైత్, ఆ చెప్పు, విషయమేంటి అని అడిగాడు. సార్, ఏ ప్రాబ్లం లేదు, ఇప్పటివరకు ఇక్కడ ఎవరూ లేరు, నాకు తెలిసి వాళ్ళు చూసింది నిజం అనుకునుంటారు అని అద్వైత్తో చెప్పాడు అవతల వ్యక్తి. సరే, జాగ్రత్తగా ఉండండి, ఈసారి చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదు అని చెప్పాడు అద్వైత్. ఎస్ సార్ అని అవతల వ్యక్తి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అద్వైత్. పక్కనే ఉన్న శ్రీవల్లి ఫోటోని పట్టుకుని ప్రేమగా చూస్తూ, ఇప్పుడు జరుగుతున్న అన్నిటికీ కారణమైన వాళ్ళని త్వరలోనే పట్టుకుంటా అని అద్వైత్ అనుకుని శ్రీవల్లి ఫోటోను గుండెలకు హత్తుకున్నాడు. లక్ష్మి వాళ్ల ఊర్లో సాయంత్రం సుమారు 4 గంటలకి శ్రీవల్లి మంచం మీద పడుకునుంది. ఇంతలో అక్కడికి రామ్, లక్ష్మణ్, రుద్ర వస్తారు. అక్క, ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగాడు రుద్ర. బావుంది అన్నట్లు తలూపింది శ్రీవల్లి. అక్కా లే, నీకోసం నేనే స్వయంగా చేసి జిలేబీలు తెచ్చాను, ఒకసారి తిని చెప్పు ఎలా ఉన్నాయో అన్నాడు రామ్. పక్కనే ఉన్న లక్ష్మణ్ రామ్ తలమీద ఒక మొట్టికాయ వేసి, అక్కా నీకు తెలుసా, వీడు చేసిన జిలేబీలన్నీ మాడిపోతే నన్ను బ్రతిమలాడి చేయించాడు అన్నాడు. వాళ్ల మాటలు విని శ్రీవల్లి గట్టిగా నవ్వుకుంటుంది. రామ్ ఒక్క పని కూడా చక్కగా చేయడు, ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే ఉంటాడు అంటూ శ్రీవల్లికి జిలేబీ తినిపిస్తోంది లక్ష్మి వాళ్ళమ్మ. అక్కా,
అమ్మ ఎప్పుడూ నన్ను అలాగే అంటుంది కాని అది వదిలే, నువ్వు తిని జిలేబీ ఎలా ఉందో చెప్పు అని అడిగాడు రామ్. లక్ష్మీ వాళ్లమ్మ తినిపించడం చూసి శ్రీవల్లికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. శ్రీవల్లిని చూస్తూ ఏంటి ఏమైంది అని అడిగింది లక్ష్మీ వాళ్లమ్మ. నేను చిన్నప్పుడే మా అమ్మని కోల్పోయాను, బహుశా ఆమెంటే నాకిలాగే తినిపించేదేమో అని శ్రీవల్లి బాధగా చెబుతుంది. లక్ష్మీ వాళ్లమ్మ శ్రీవల్లి కళ్ళు తుడిచి, నేనే మీ అమ్మననుకో, అమ్మలేదని ఎప్పుడూ బాధపడకు అని చెబుతుంది. శ్రీవల్లి ఈ ఊరుకు వచ్చి 2 రోజులే అయినప్పటికీ ఊరిలో ఉన్నవారందరూ శ్రీవల్లిని తమ సొంత మనుషులా ఆదరించారు. అందరితో శ్రీవల్లికి ఒక బంధం ఏర్పడింది. ఎపిసోడ్ 28 ఎస్కేప్. రాత్రి 8 గంటల సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్న అద్వైత్కి ప్యాలెస్లో కొత్త వర్కర్స్ కనిపించారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు అద్వైత్. తన రూమ్కి చేరుకున్న అద్వైత్ డోర్ లాక్ చేసుకుని ఎవరికో ఫోన్ చేసి, బాడీగార్డ్స్ అందర్నీ సివిల్ డ్రెస్లో ఉండమనే చెప్పు, ఎవరూ వాళ్ళని గుర్తుపట్టకూడదు అని ఆర్డర్ వేసి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఈ అద్వైత్ కృష్ణతోనే ఆటలా, చాలా పెద్ద తప్పు చేశావు, చూపిస్తా నేనేంటో అని మనసులో అనుకుని కిందకు వచ్చిన అద్వైత్కి భువన, విశ్వ మరియు లక్ష్మి కనిపించలేదు. వాళ్ళని వెతుకుతున్నాడు అద్వైత్. భువన, విశ్వ మరియు లక్ష్మి ముగ్గురూ లైబ్రరీలో ఉన్నారు. విశ్వ, ఇవాళ మనం బయటికెలా వెళ్లాలి? బయట ఆకాంక్ష మనుషులు కాపలాగా ఉన్నారు. అద్వైత్ ఆకాంక్ష చేసే పనులు చూస్తూ నోరు మెదపడం లేదు అని అంటుంది భువన. అద్వైత్ సార్కి విషయం అంతా తెలిసింది, కాని ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. మనం ఊహించిన దానికంటే విషయం చాలా పెద్దది సార్, అసలు ఇంత సైలెంట్గా ఉండే ఛాన్సే లేదు అని చెప్పాడు విశ్వ. శ్రీవల్లిని చూడ్డానికి మనం వెళ్లకుండా జతిన్ సార్ని పంపిద్దాం అని చెప్పింది లక్ష్మి. భలే చెప్పావే, నా బుర్రకి విషయం తట్టనలేదు అంటూ లక్ష్మిని ప్రేస్ చేస్తుంది భువన. వెంటనే భువన జతిన్కి కాల్ చేసి, ఇవాళ మేము ఇంటి నుండి బయటికి రాలేము, ఆకాంక్ష మనుషుల్ని మాకు కాపలాగా పెట్టింది, అందుకని ఈరోజు నువ్వు ఒక్కడవే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళు, మేం శ్రీవల్లితో వీడియో కాల్ మాట్లాడతాం అని చెప్పింది భువన. ఆ మాట విన్న జతిన్, మీ అందరూ జాగ్రత్త, నేను శ్రీవల్లి దగ్గరికి వెళ్లిన వెంటనే ఫోన్ చేస్తాను అని చెప్పాడు. ఫోన్ పెట్టేసిన భువన, విశ్వ నేనొక పని చెప్తాను చేస్తావా అని అడిగింది. ఎస్ మ్యామ్ ష్యూర్ అంటాడు విశ్వ. ఈ ప్రాపర్టీ అంతా అద్వైత్ శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నాక తనకు రాసిచ్చినట్లుగా లీగల్ పేపర్ సిద్ధం చేయండి. దాంతోపాటు అద్వైత్ శ్రీవల్లి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి. మనం చేసే ఈ పోరాటం లీగల్గా చేద్దాం అని అంటుంది భువన. ష్యూర్ మ్యామ్, 2 డేస్లో డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తాను అని బదులిచ్చాడు విశ్వ. ముగ్గురూ లైబ్రరీ నుండి బయటికి రావడం ఆకాంక్ష గమనించి, వీళ్ళు ముగ్గురూ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంది ఆకాంక్ష. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా, లేదా నిజంగానే చనిపోయిందా అని ఫోన్లో ఒక వ్యక్తిని అడిగాడు సురేందర్. లేదు సార్, ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంది, భువన విశ్వాలు కలిసి కొన ఊపిరితో ఉన్న శ్రీవల్లిని కాపాడారు అన్నాడు అవతల వ్యక్తి. ఛా, నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ నాశనమవుతున్నాయి అని కోపంగా విరుచుకుపడుతూ, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ అమ్మాయి మాత్రం నా చేతికి చిక్కాలి అని ఆవేశంగా చెప్పాడు సురేందర్. సార్, శ్రీవల్లి ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు అవతల వ్యక్తి. మరింకేంటి ఆలస్యం, త్వరగా వెళ్లి ఆ అమ్మాయిని ఫినిష్ చేయండి అంటూ ఆర్డర్ వేశాడు. సార్, మన వాళ్లందరూ ఆ పని మీదే ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది, నాకు కాస్త టైం ఇవ్వండి, నేను పని పూర్తి చేశాను అని ఆ వ్యక్తి చెప్పగానే ఆ మాట విన్న సురేందర్, వీలైనంత త్వరగా పని పూర్తవ్వాలి, మన దగ్గర ఎక్కువ టైం లేదు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. మిస్టర్ అద్వైత్ కృష్ణ, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు, శ్రీవల్లిని చంపేసి సురేందర్ అంటే ఏంటో చూపిస్తాను అని సురేందర్ శపథం చేశాడు. లక్ష్మీ వాళ్ళింటికి చేరుకుని, శ్రీవల్లికిప్పుడు ఎలా ఉంది అని అడిగాడు జతిన్. ఇప్పుడు పర్వాలేదు, శ్రీవల్లికి తగిలిన గాయాలు కూడా కొంతవరకు మానాయి అని చెప్పింది లక్ష్మీ వాళ్ళ అమ్మ. జతిన్ని చూసిన శ్రీవల్లి, ఏంటి ఒక్కడివే వచ్చావు, భువన రాలేదా అని అడుగుతూ లేచి కూర్చుంది. హే ప్రిన్సెస్, లేవకు, ఆకాంక్ష అద్వైత్ ప్యాలెస్ చుట్టూ తన మనుషుల్ని కాపలాగా పెట్టింది, అందుకే భువన వాళ్లకి రావడం కుదరలేదు అని చెప్పాడు జతిన్. అవునా అని శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తుంది. భువన చెప్పినప్పుడు నేను నమ్మలేదు కాని అది నిజం, ఒక్క నిమిషమాగు అని భువనకి వీడియో కాల్ చేశాడు జతిన్. కాల్ లిఫ్ట్ చేసిన భువన, జతిన్
శ్రీవల్లిని చూసావా? ఎలా ఉంది? అని కంగారు పడుతూ అడిగింది. ఇప్పుడే వచ్చాను, శ్రీవల్లి బానే ఉంది, నువ్వే మాట్లాడు అంటూ శ్రీవల్లి చేతికి ఫోన్ ఇచ్చాడు జతిన్. శ్రీవల్లిని చూస్తున్న భువన, శ్రీవల్లి ఎలా ఉన్నావు అని అడిగిన వెంటనే, నేను బాగున్నాను, ఆకాంక్ష మనుషుల్ను మీ కాపలాగా పెట్టిందని ఇప్పుడే జతిన్ చెప్పాడు, నిజమేనా అంటూ కంగారు పడుతూ భువనని అడిగింది శ్రీవల్లి. జతిన్ చెప్పింది నిజమే, కానీ నువ్వు భయపడాల్సిన పనిలేదు. నాకొక విషయం అర్థం కావడం లేదు. నీ రూపంలో ఉన్న ఆకాంక్ష బిహేవియర్ చూసి కూడా అద్వైత్ ఎందుకు కామ్గా ఉన్నాడు అంటూ శ్రీవల్లిని అడుగుతుంది భువన. ఆ మాట విన్న జతిన్, అవును ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ అద్వైత్కి ఖచ్చితంగా తెలుసుంటాయి. ఇంట్లో పనిచేస్తున్న కొత్త వాళ్ళని చూసి కూడా ఏం మాట్లాడకుండా ఎలా ఉన్నాడు అంటూ జతిన్ కూడా ఆశ్చర్యపోయాడు. అద్వైత్ సార్కి అన్నీ తెలుసు. ఆయన సైలెంట్గా ఉండడానికి మనకి తెలియని ఏదో బలమైన కారణముంది అని భువన పక్కనే ఉన్న విశ్వ అంటాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ విశ్వ, నాక్కూడా అలాగే అనిపిస్తోంది అని చెప్పింది శ్రీవల్లి. నువ్వేం వరి అవ్వకు, అసలు విషయమేంటో నేను కనుక్కుంటాగా అని భరోసా ఇచ్చాడు జతిన్. కాసేపు వీడియో కాల్లో అందరూ మాట్లాడుకున్నాక జతిన్ వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల వరకు అందరూ సైలెంట్గా ఉన్నారు. భువన, విశ్వ మరియు లక్ష్మి ప్రాపర్టీ అగ్రిమెంట్ శ్రీవల్లి పేరు మీద రెడీ చేయిస్తున్నారు. ఇంతలో ఆకాంక్ష సిద్ధం చేయించిన ప్రాపర్టీ డాక్యుమెంట్ పైన అద్వైత్తో సైన్ చేయించింది. రోజురోజుకి శ్రీవల్లి కోలుకుంటోంది. లక్ష్మి ఊర్లో ఉన్న అందరితో శ్రీవల్లికి మంచి రిలేషన్ ఏర్పడింది. లక్ష్మి వాళ్ళమ్మ శ్రీవల్లిని సొంత కూతురులా భావిస్తోంది. మరోపక్క రామ్, లక్ష్మణ్, రుద్ర వారి పూర్తి సమయాన్ని శ్రీవల్లితోనే గడుపుతున్నారు. ఈ 7 రోజుల్లో శ్రీవల్లి కోటీశ్వరర్లా కాకుండా బస్తీలో ఒకర్లా అందరితో కలిసిపోయింది. ఆకాంక్ష అద్వైతో సైన్ చేయించుకున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ చూస్తూ చాలా సంతోషంగా ఉంది. అప్పుడే సురేందర్ ఆకాంక్షకి కాల్ చేశాడు. ఆకాంక్ష పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ క్లోజ్ చేసి, ఏంటి విషయం, ఎందుకు కాల్ చేశావు అని సురేందర్ని కోపంగా అడిగింది. నువ్వు బహుశా మర్చిపోయినట్లున్నావు, మనిద్దరికి ఒక ఒప్పందం జరిగింది, అది గుర్తు చేద్దామని కాల్ చేశాను అని ఆకాంక్షతో అన్నాడు సురేందర్. నాకంతా గుర్తుంది, నా పని పూర్తయింది, ఇక నువ్వు అద్వైత్ని చంపేయ్ అని సురేందర్కు చెప్పింది ఆకాంక్ష. సరే, నీకు తెలియని మరో విషయం చెప్పనా అన్నాడు సురేందర్. ఏంటది అంటూ రెక్లెస్గా అడిగింది ఆకాంక్ష. నీ శత్రువైన శ్రీవల్లి చనిపోయిందని సంబరపడుతున్నావు కదా, అది చనిపోలేదు అని ఆకాంక్షతో చెప్పాడు సురేందర్. ఏంటి చనిపోలేదా అంటూ కంగారు పడుతూ సురేందర్ని అడిగింది ఆకాంక్ష. శ్రీవల్లి బతికే ఉంది అని సురేందర్ చెప్పగానే ఆకాంక్షకి భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏంటి, నేను చెప్పిన వార్త విని ఊపిరాగిపోయిందా అంటూ నవ్వుతూ అడిగాడు సురేందర్. ఒక నిమిషం ఆగి, మరీ అంత కంగారు పడకు, ఈరోజే శ్రీవల్లికి ఆఖరు రోజు, ఈ రోజంతా నువ్వు అద్వైత్ని కనిపెట్టుకునుండు, అద్వైత్ ఇంట్లోనే ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత నీదే అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు సురేందర్. శ్రీవల్లి ఎలా బతికింది అనుకుంటూ తన ఆవేశాన్ని రూంలో ఉన్న వస్తువులపైన చూపిస్తోంది ఆకాంక్ష. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తున్న అద్వైత్కి శ్రీవల్లి రూపంలో ఉన్న ఆకాంక్ష ఎదురువెళ్ళింది. అద్వైత్ చేతి నుండి బ్రీఫ్ కేస్ తీసుకుంటూ, వచ్చేశారా, ఇవాళ త్వరగా వచ్చారు అంటూ ప్రేమ నటిస్తోంది ఆకాంక్ష. ఆకాంక్ష చేసే పనులకి షాక్ అయిన అద్వైత్, శ్రీవల్లి ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఆఫీస్లో బాగా అలసిపోయి వచ్చిన మా శ్రీవారిని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను అని అద్వైత్ని చూస్తూ చెప్పింది ఆకాంక్ష. అలాగా, అయితే మీ శ్రీవారికి కాస్త తలనొప్పిగా ఉంది, ప్రేమగా ఒక కాఫీ చేసి తీసుకురా అని చెప్పి రూమ్కి వెళ్లాడు అద్వైత్. కిచెన్కి వెళ్లిన ఆకాంక్ష కాఫీ రెడీ చేసి అద్వైత్ రూమ్కు వెళ్లి కాఫీ ఇచ్చింది. ఏదో ఫైల్ చూస్తూ కాఫీ తాగుతున్న అద్వైత్కి సడన్గా తలనొప్పి మొదలయ్యి స్పృహ కోల్పోయాడు. అద్వైత్ కింద పడిపోవడం చూసిన ఆకాంక్ష వెంటనే సురేందర్కి కాల్ చేసి, పొద్దున్న వరకు అద్వైత్ నీకు అడ్డుపడడు, నువ్వు త్వరగా శ్రీవల్లిని చంపేయ్ అని సురేందర్కి ఆర్డర్ వేసింది ఆకాంక్ష. అద్వైత్ రూమ్ బయట నించుని జరిగిందంతా గమనించింది లక్ష్మి. పరిగెత్తుకుంటూ భువన దగ్గరికి వెళ్లి, భువన మ్యామ్, లేవండి త్వరగా, ఆకాంక్ష అద్వైత్ సార్ని ఏదో చేసింది, సార్ కింద పడిపోయారు అని లక్ష్మి కంగారుగా చెప్పిన వెంటనే భువన పరిగెత్తుకుంటూ అద్వైత్ రూమ్కి చేరుకుంది. అద్వైత్ లేవండి అంటూ అద్వైత్ని కదిలిస్తోంది. అద్వైత్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. బాగా టెన్షన్ పడుతున్న భువనని చూసి, మీ అద్వైత్కి ఏమీ జరగలేదు, జస్ట్ స్పృహ కోల్పోయాడంతే అని భువనని చూస్తూ చెప్పింది ఆకాంక్ష. చూడు నిన్నేం చేస్తాను అంటూ భువన ఆకాంక్ష మీదకు వెళ్లగానే
ఆకాంక్ష పక్కనే ఉన్న తన మనుషులకు సైగ చేసింది. ఆకాంక్ష మనుషులు లక్ష్మిని, భువనను పక్కనున్న చైర్స్ లో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేశారు. మీరిక్కడే కూర్చోండి, కాసేపట్లో శ్రీవల్లి చావు కబురు మనకు వినబడుతుంది అని చెప్పింది ఆకాంక్ష. ఒకవేళ శ్రీవల్లికి ఏమైనా జరిగిందో అమ్మ తోడు నిన్నడ్డంగా నరికేస్తా అంటూ ఆవేశంగా చెప్పింది భువన. భువన మాటల్ని పట్టించుకోకుండా బయటికి వెళ్ళింది ఆకాంక్ష. మనిద్దర్నీ ఇక్కడ బంధించారు, మనమిక్కడుండి బయటలా పడతాం అంటూ తప్పించుకునే మార్గం కోసం వెతుకుతోంది లక్ష్మి. భువన తన ఫోన్ కోసం వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో నిరాశగా, విశ్వా జతిన్ ఇద్దరూ ఇంట్లో లేరు, ఫోన్ చేద్దామంటే ఫోన్ కనిపించడం లేదు అంటూ ఆలోచిస్తోంది భువన. మనిద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఇక్కడ్నుండి బయటపడాలి అంటూ తన నడుం కింద క్లాత్ బ్యాగ్ నుంచి మొబైల్ తీసి రామ్కి కాల్ చేసి, రామ్ ఎక్కడున్నావు అని అడిగింది లక్ష్మి. ఊళ్ళోనే ఉన్నాక చెప్పు అన్నాడు రామ్. నేను చెప్పేది జాగ్రత్తగా విను, శ్రీవల్లి అక్క ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, శ్రీవల్లి అక్కని ఎలాగైనా మీరు కాపాడాలి, ఎటునుంచైనా ప్రమాదం రావచ్చు, శ్రీవల్లి అక్క జాగ్రత్త, నేను కాసేపట్లో వస్తాను అని రామ్తో చెప్పింది లక్ష్మి. నువ్వేం భయపడకక్కా, నేను లక్ష్మణ్ రుద్ర శ్రీవల్లి అక్కతోనే ఉంటాం అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రామ్. కాన్వర్జేషన్ విన్న భువన, మనమిక్కడ్నుండి తప్పించుకుని అక్కడికెలా వెళ్తాం అని లక్ష్మి అడిగింది భువన. భువన మ్యామ్, నేనుండగా ఎందుకు టెన్షన్ పడతారు, వాళ్ళు కట్టేసింది మన చేతుల్నే కాళ్లు కాదు కదా అంటూ తన చేరుతో సహా భువన వెనక్కి వచ్చిన లక్ష్మి తన కాళ్ల సహాయంతో భువన చేతికున్న కట్లు విప్పింది. విడిపించుకున్న భువన లక్ష్మి చేతికట్లు విప్పి, త్వరగా వెళ్దాం పద, మళ్లీ ఆకాంక్ష మనుషులు వచ్చేస్తారు అని అంటుంది. ఒక్క నిమిషమాగు అంటూ అద్వైత్ కార్ కీస్ తీసుకుని బాల్కనీ నుండి గార్డెన్లోకి దిగారు భువన మరియు లక్ష్మి. పొదల వెనకాల దాక్కుని ఆకాంక్ష మనుషులకి కనబడకుండా మెల్లగా అద్వైత్ కారు వద్దకు చేరుకుని కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా ప్యాలెస్ బయటికి దూసుకెళ్లారు. అది గమనించిన ఆకాంక్ష మనిషి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆకాంక్షకు జరిగిన విషయం చెప్పాడు. ఆకాంక్ష వాణ్ణి ఒక్కటి పీకి, యూ ఇడియట్, వాళ్ళిద్దరూ తప్పించుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరంతా, జస్ట్ గెట్అవుట్ అంటూ కోపంలో అరుస్తూ పంపించేసి, శ్రీవల్లి ఇవాళ నువ్వు ఎలాగైనా చావాల్సిందే అని సీరియస్గా అంటుంది ఆకాంక్ష. ఎపిసోడ్ 29 ఉగ్రరూపం. శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మి రామ్కు ఫోన్ చేసి చెప్పగానే ఊళ్ళో ఉన్న అందర్నీ పిలిచి, ఎవరైనా శ్రీవల్లి అక్కపై దాడి చేయడానికి వస్తే మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే శ్రీవల్లి అక్కని కాపాడుకోవాలి అని రామ్ అందర్నీ అలర్ట్ చేశాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి మెల్లగా గుడిసె బయటకొచ్చి, మీరందరూ నన్ను కాపాడ్డానికి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం నాకిష్టం లేదు, ఈ పోరాటం నాకోసం జరుగుతోంది, నేనే స్వయంగా పోరాడతాను అని అందర్నీ చూస్తూ చెప్పింది శ్రీవల్లి. శ్రీవల్లి ఇలా మాట్లాడడం చూసిన లక్ష్మణ్, అక్కా నువ్వు మాలో ఒకదానివి, ఈ ఊర్లో ఎవరికైనా కష్టం వస్తే అందరం కలిసి ఎదుర్కొంటాం, మమ్మల్ని వేరు చేయొద్దు అని శ్రీవల్లితో చెప్పాడు. లక్ష్మణ్ మాట విన్న శ్రీవల్లి, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇప్పుడు మనమీద దాడి చేసేవాళ్లు సామాన్యులు కాదు, నన్ను కాపాడే ప్రయత్నంలో మీరు ప్రాణాలు కోల్పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఆ మాట విన్న రామ్ లక్ష్మణ్ ఇద్దరూ, అక్క మామీద నమ్మకం ఉంచు, నీకుగాని మన ఊరివాళ్లగ్గాని ఎలాంటి హాని కలగకుండా చూసుకునే బాధ్యత మా ఇద్దరిది అని శ్రీవల్లితో చెప్పారు. శ్రీవల్లికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిలో తన్ని కాపాడాలి అనే తపన కనిపించింది. శ్రీవల్లి ఊరంతా తనమీద చూపించే ప్రేమకి, సరే జాగ్రత్త అని చెప్పింది. ఇంతలో ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. అందరూ ఒక్క నిమిషం ఉలిక్కిపడి చూడగా 5-6 నల్లని కార్లు వరుసగా వచ్చి ఒకదాని వెనకొకటి ఆగాయి. అందులో ఒక కార్ నుండి దిగిన సురేందర్, వావ్, శ్రీవల్లి చావు అంచులదాకా వెళ్లిన నువ్వు ఇంత త్వరగా కోలుకుంటావని నేనస్సలు ఊహించలేదు, ఏమాటకు ఆ మాటే చెప్పాలి, నీకు చావు దెబ్బ తగిలినా నీ అందం ఏమాత్రం తగ్గలేదు, అయినా ఏం లాభం, ఈరోజు నేనిక్కడికొచ్చింది కేవలం నీ ప్రాణాలు తీసుకెళ్లడానికే అని శ్రీవల్లిని చూస్తూ చెప్పాడు సురేందర్. సురేందర్ మాటకి ఊరంతా ఆవేశంతో ఒక్కడుగు ముందుకేయడం చూసిన శ్రీవల్లి అందర్నీ ఆపి, సురేందర్ నన్ను చంపడానికి నువ్వెవడివి అంటూ సురేందర్కి కాస్త గట్టిగానే చెప్పింది. అప్పా, నీ ప్రతి మాట నా మనసును తాకుతోంది, అందుకే నిన్ను అనుభవించాలి అన్న నా కోరిక ఇంకా చావలేదు
అని సురేందర్ శ్రీవల్లతో అనగానే ఊరి వారంతా ఒక్కసారిగా అరుస్తూ చెయ్యెత్తారు. చెయ్యి సాయగతో అందర్నీ ఆపమని చెప్పి కుక్కతోక వంకర అన్నట్లు చేసిన పాపాలకి ఎన్ని శిక్షలు వేసినా నీలో మాత్రం మార్పు రాలేదు అని అంటుంది శ్రీవల్లి. నేనిక్కడికి నువ్వు చెప్పే హితబోధలు వినడానికి రాలేదు. నాకు కావాల్సింది నీ ప్రాణం. అది తీసి నీ అద్వైత్కి జీవితాంతం నిన్ను తలుచుకుంటూ బ్రతికేలా శిక్ష వేస్తాను అంటూ సురేందర్ బాడీగార్డ్స్ అందరితో ఊరి జనాన్ని రౌండప్ చేయమని చెప్పాడు. సురేందర్ మనుషులు ఊరు మొత్తాన్ని రౌండప్ చేశారు. సురేందర్ శ్రీవల్లి వైపు గన్ పెట్టగానే ఎవరో సురేందర్ వైపు షూట్ చేశారు. సురేందర్ పరుగున వెళ్లి కారు వెనక దాక్కున్నాడు. అద్వైత్ కారులో వచ్చిన భువన మరియు లక్ష్మి అక్కడకు చేరుకున్నారు. ఇప్పుడు ఆడవాళ్లతో నేను ఫైట్ చేయాలా అంటూ చీప్గా ఒక నవ్వు నవ్వాడు సురేందర్. హా, గన్ షూట్ చేసిన సౌండ్ వినగానే కారు వెనకాల దాక్కున్న నీకు మా ముగ్గురు వరకు ఎందుకు? ఈ ఊర్లో ఉన్న ఒక 5 ఏళ్ల పిల్లాడు చాలు అని సురేందర్తో చెప్పింది లక్ష్మి. మా శ్రీవల్లి వెనక మేమున్నాం, రా చూసుకుందాం విజయం ఎవరిదో అంటూ శ్రీవల్లి వెనక్కి వచ్చి నించుంది భువన. ముగ్గురు ఒకటే ప్లేస్లో దొరికారు. ఈ ఊరు వాళ్లతో సహా మిమ్మల్ని కూడా ఒకేసారి పైకి పంపించేస్తా అని అంటూ, గాడ్స్, ఇక్కడ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలడానికి వీల్లేదు, అందర్నీ చంపేయండి అంటూ ఆర్డర్ వేశాడు సురేందర్. గాడ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాస్త కన్ఫ్యూజ్డ్గా, ఏంటి అలాగే ఉన్నారు, షూట్ చేయండి అని గట్టిగా అరిచి చెప్పాడు సురేందర్. ఏంటి మొహం అలా పెట్టావు, నీ గాడ్స్ ఎందుకు షూట్ చేయలేదో తెలుసుకోవాలుందా అని సురేందర్ని అడిగి శ్రీవల్లి చిటిక వేసిన వెంటనే సురేందర్ బాడీగార్డ్స్ అందరూ కింద పడిపోయారు. బాడీగార్డ్స్ పడిపోవడం చూసిన సురేందర్ షాక్ అయ్యాడు. నేను తలుచుకుంటే వాళ్లకు పట్టిన గతే నీకో పడుతుంది, అయినా నిన్నంత తేలిగ్గా చంపంలే, నువ్వు చేసిన పాపాలకి నిన్ను మామూలుగా చంపకూడదు అంటూ కోపంగా ఉన్న శ్రీవల్లి సురేందర్ ఛాతిమీద గట్టిగా ఒక తన్ను తన్నింది. ఒక్క దెబ్బగా కింద పడ్డాడు సురేందర్. శ్రీవల్లిని చూస్తూ భయంతో వణికిపోతున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన అద్వైత్ బాడీగార్డ్స్ సురేందర్ మనుషుల్ని చుట్టుముట్టారు. భువనా లక్ష్మి అద్వైత్ మనుషులు అక్కడికి రావడం చూసి కాస్త ఆశ్చర్యపోయారు. సురేందర్నే చూస్తున్న శ్రీవల్లి, ఇదిగో ఈ భయమే నేన్ని కళ్లల్లో చూడాలనుకుంది. అద్వైత్ నేను చంపబోతుంటే మారుతావులే అని వదిలేశాను, నువ్వు మారలేదు, అయినా నీ చావు నా చేతుల్లో రాసిపెట్టుంది అంటూ సురేందర్ని ఎలా పడితే అలా కొడుతోంది శ్రీవల్లి. అందరికీ శ్రీవల్లిని అంత ఆవేశంలో చూడ్డం మొదటిసారి. భువన మరియు లక్ష్మి శ్రీవల్లిని చూసి కాస్త భయపడ్డారు. పారిపోయే ప్రయత్నం చేసిన సురేందర్ కాలికి రాయి తగిలి కింద పడిపోయి పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని శ్రీవల్లిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీవల్లి రామ్ చేతిలో ఉన్న గుణపం తీసుకుని సురేందర్ వైపు అడుగువేస్తోంది. శ్రీవల్లి చంపేస్తుందేమో అని భయంతో వణికిపోతున్నాడు సురేందర్. గాలికి ఎగురుతున్న పొడవాటి కురులు, నుదుటిన పెద్ద కుంకం బొట్టు, సురేందర్ మీద కోపంతో ఎర్రబడ్డ కళ్లతో శ్రీవల్లిని చూస్తున్న అందరికీ ఆమె ఒక మహిషాసుర మర్దినిలా కనిపిస్తోంది. శ్రీవల్లి కాళ్ల దగ్గరున్న సురేందర్ని చూస్తూ, నువ్వు చేసిన పాపిష్టి పండ్లకు అని కోపంతో సురేందర్ ఛాతిలో గుణపాన్ని దింపింది శ్రీవల్లి. ఇది పరాయి స్త్రీ మీద నీ కన్ను పడినందుకు అని మరోసారి గుణపాన్ని దించి, ఇది అద్వైత్ని అనాదర చేసినందుకు అని మరోసారి గుణపాన్తో పొడిచి పొడిచి సురేందర్ని చంపింది శ్రీవల్లి. శ్రీవల్లి ఒళ్లంతా సురేందర్ రక్తంతో తడిసిపోయింది. అందరికీ శ్రీవల్లిని అలా చూసేసరికి ఒళ్లంతా గగ్గురు పొడిచింది. శ్రీవల్లిని అలా చూసిన లక్ష్మి చాలా భయపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి తెచ్చిన శంఖాన్ని పూరిస్తోంది. ఆ శంఖం శబ్దం విన్న శ్రీవల్లి కాస్త శాంతించింది. కొంత దూరంలో ఉన్న ఒక మంచం మీద వచ్చి కూర్చుంది. లక్ష్మి వాళ్లమ్మ హడావిడిగా శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఆడదానిలో ఉన్న శక్తి ఎంతో, అవసరమైనప్పుడు అది బయటికి ఎలా వస్తుందో మా కళ్లారా చూశాం, నువ్వు నీ సమస్యను ఎదుర్కొన్న తీరు అద్భుతం, ఎప్పుడూ ఈ ధైర్యాన్ని కోల్పోకు అని శ్రీవల్లి మొహాన్ని చేతిలోకి తీసుకుని గర్వపడుతున్నట్లు చెప్పింది లక్ష్మి వాళ్లమ్మ. శ్రీవల్లి దగ్గరికొచ్చిన భువన, శ్రీవల్లి అయ్యో ఓకే అని అడిగింది. నేను బాగున్నాను, రేపాకాంక్షని ఇంటి నుండి తరిమాక మన పోరాటం పూర్తవుతుంది అని చెప్పింది శ్రీవల్లి. ఇంతలో సురేందర్ ఫోన్ మోగింది. రామ్ వైపు చూసి, ఆ ఫోన్ తీసుకురా అని అడిగింది శ్రీవల్లి. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే, హలో శ్రీవల్లి పని పూర్తయిందా అని అడిగింది ఆకాంక్ష. ఐఎమ్ సారీ టు సే దిస్, నీ నమ్మిన బంటు సురేందర్ ఇక ప్రాణాలతో లేడు, నేనే స్వయంగా నా చేతులతో చంపాను,
అని శ్రీవల్లి చెబుతుంది. ఆ మాట విన్న ఆకాంక్ష ఫోన్ కట్ చేసేలోపే, మరో విషయం, రేపు ఉదయాన్నే నేను నా అద్వైత్ దగ్గరికి నా ప్యాలెస్లో అడుగు పెడుతున్నాను అని చెప్పి శ్రీవల్లి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. శ్రీవల్లి మాటలు విన్న ఆకాంక్షకి ఫ్యూజులెగిరిపోయి ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. లక్ష్మి వాళ్లమ్మ రామ్ లక్ష్మణ్ణి పిలిచి కుండతో నీళ్లు తీసుకురమ్మని చెప్పి శ్రీవల్లి ఒంటి నిండా ఉన్న రక్తాన్ని తుడిచింది. శ్రీవల్లి శరీరం నుండి రక్తపు మరకలు పోయాక శ్రీవల్లికెదురుగా ఒక ప్లేట్లో బట్టలు తెచ్చి నిల్చున్నాడు అర్జున్. శ్రీవల్లి అర్జున్ ఇచ్చిన ప్లేట్ని తీసుకుని గుడిసెలోకి వెళ్లి బట్టలు మార్చుకునొచ్చింది. శ్రీవల్లికి కూర్చోడానికి చైర్ వేసి మిగిలిన ఊరివాళ్లందరూ కింద కూర్చున్నారు. శ్రీవల్లికి ఊరివారందరూ ఇచ్చే గౌరవాన్ని చూసిన భువనకి ఆశ్చర్యం వేసింది. పక్కనే ఉన్న అర్జున్ని పిలిచి విశ్వకి కాల్ చేయమని చెప్పింది శ్రీవల్లి. అన్నోన్ నంబర్ నుండి కాల్ రావడంతో విశ్వ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో విశ్వ, నేను అర్జున్. శ్రీవల్లి మ్యామ్ మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పాడు అర్జున్. ఆ మాట విన్న విశ్వ షాక్ అయ్యాడు. అద్వైత్కి విశ్వ తర్వాత బాగా నమ్మకస్తుడు అర్జున్. విశ్వ, నువ్వెంటనే ప్యాలెస్కి వెళ్ళు. భువన మరియు లక్ష్మి ఇద్దరూ నాతోనే ఉన్నారు. ఒకవేళ అద్వైత్ వీరిద్దరి గురించి అడిగితే జతిన్తో కలిసి బయటికెళ్లారని అబద్ధం చెప్పు. జతిన్ని నా దగ్గరికి పంపించు. మన ప్యాలెస్ చక్కగా డెకరేట్ చేయించు. రేపు నేను ప్యాలెస్లో అడుగుపెట్టి ఆఖరి రోజైన నవరాత్రులు నా చేతుల మీదుగా జరిపిస్తాను అని విశ్వతో చెప్పింది శ్రీవల్లి. విశ్వ మరో మాట మాట్లాడేలోపు, ఇప్పుడిక్కడ జరిగిందంతా రేపు నేను ప్యాలెస్కొచ్చాక వివరంగా చెబుతాను. అద్వైత్ని కనిపెట్టుకునుండు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది శ్రీవల్లి. ఆకాంక్ష ఇచ్చిన మత్తుమందుకి స్పృహ కోల్పోయిన అద్వైత్ రాత్రి 8 గంటల సమయంలో కళ్ళు తెరిచాడు. పక్కనే ఉన్న ఆకాంక్ష లేచి అద్వైత్ దగ్గరికొచ్చింది. శ్రీవల్లి, బాగా తలనొప్పిగా ఉంది, నాకెందుకిలా జరిగింది అని అడిగాడు అద్వైత్. మీరు టీ తాగేసి పడుకున్నారు, తినడానికి కూడా లేవలేదు. లేచి ఏదైనా తినండి, ట్యాబ్లెట్ ఇస్తాను, వేసుకుని పడుకుందురుగాని అని అద్వైత్తో చెప్పి ఆకాంక్ష కిచెన్లోకి వెళ్లి ఒక ప్లేట్లో అన్నం పెట్టి అన్నంలో విషం కలిపింది. అప్పుడే హాల్లో సోఫా మీద ఉన్న ఆకాంక్ష ఫోన్ మోగడంతో అన్నం ప్లేట్ అక్కడే పెట్టి కాసేపు ఫోన్ మాట్లాడి వచ్చింది. విషం కలిపిన ప్లేట్ని చేతిలోకి తీసుకుని, శ్రీవల్లి, రేపు నువ్వొచ్చేలోపు నీ అద్వైత్ ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. ఆ బాధతో నువ్వు గుండెలు పగిలేలా ఏడవడం నేను కళ్ళారా చూడాలి అనుకుని ఆ ప్లేట్ తీసుకెళ్లి అద్వైత్కిచ్చింది ఆకాంక్ష. అద్వైత్ రూమ్ బయటున్న విశ్వ అద్వైత్ని గమనిస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. అన్నం తినేసి కొద్దిసేపటికి నిద్రలోకి జారుకున్నాడు అద్వైత్. మరోపక్క లక్ష్మీ వాళ్ళ ఊళ్ళో సురేందర్ పైన శ్రీవల్లి విజయాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నారు. పాటలు, డాన్సులు, రకరకాల వంటలు, ఊరంతా పండగని ఆస్వాదిస్తుంటే శ్రీవల్లి మాత్రం సూర్యుడు ఉదయించడం కోసం ఎదురుచూస్తుంది. ఉదయాన్నే 5 గంటలకి లక్ష్మీ వాళ్లమ్మ శ్రీవల్లి దగ్గరికొచ్చి, త్వరగా రెడీ అయిరా, ఈరోజు పోరాటంలో జరిగే అంతిమ ఘట్టంలో నువ్వే విజయం సాధించాలి, మనం దుర్గాదేవి గుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి పంపించింది. ప్యాలెస్లో త్వరగా లేచిన ఆకాంక్ష అద్వైత్ లేవకపోవడం చూసి సంబరపడుతూ వాష్రూంకి వెళ్ళింది. తన మొహానికున్న మాస్క్ తీసేసి, ఇక ఇవాళ్ళి నుండి దీంతో నాకు పనిలేదు అనుకుంటుంది. శ్రీవల్లి రెడీ అయి బయటికొచ్చేసరికి సూర్యోదయం అయింది. అడవిలోనే కొండమీదున్న దుర్గాదేవి మందిరానికి శ్రీవల్లితో పాటు ఊరంతా కదిలి వెళ్లారు. అమ్మవారికి పూజ చేసిన అనంతరం శ్రీవల్లి, జతిన్, భువన, లక్ష్మి ఒక కార్లో, అర్జున్ మరియు బాడీగార్డ్స్ మరో కార్లో ప్యాలెస్ కోసం బయలుదేరారు. మరోపక్క ప్యాలెస్లో ఆకాంక్ష రెడీ అయి కిందకొచ్చి తన మనుషుల్ని శ్రీవల్లిని చంపడానికి సిద్ధంగా ఉండమని చెప్పింది. విశ్వ అద్వైత్ రూమ్కి వెళ్లాడు. ఆకాంక్ష కింద హాల్లో ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టుగా కూర్చుంది. అద్వైత్ని నిద్రలేపిన విశ్వతో, నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు అద్వైత్. అద్వైత్ ప్రశ్నకి సమాధానంగా, సర్, రాత్రి మీరు తిన్న భోజనంలో విషం కలిసింది అని అన్నాడు విశ్వ. అద్వైత్ చిరునవ్వు ఇచ్చి తన మీదున్న దుప్పటిని తీస్తూ, మనింట్లో ఉన్నది ఆకాంక్ష అని తెలుసు. తను నన్ను చంపడానికి అన్నంలో విషం కలిపిందని తెలుసు. ఆ ప్లేట్ని నువ్వు మార్చేశావని కూడా తెలుసు. ఇప్పుడివన్నీ బయటపెట్టి ఎదురు నుండి పోరాటం చేసే సమయం వచ్చింది. నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అని అద్వైత్ చాలా కూల్గా చెప్పి వాష్రూమ్కి వెళ్లాడు. అద్వైత్ అన్నంలో విషం కలిపిన విషయం తెలుసు కూడా ఇంత కూల్గా ఉండడం చూసి షాక్ అయ్యాడు విశ్వ. కొంత సమయానికి శ్రీవల్లి కార్లో ప్యాలెస్ ముందు ఆగింది.
ఎపిసోడ్ 30 దెబ్బకు దెబ్బ. శ్రీవల్లి కార్ ప్యాలెస్ ముందుకు రాగానే గేట్ క్లోజ్ చేసుండడంతో అందరూ కార్ నుండి కిందకి దిగారు. శ్రీవల్లి వెనక నుంచున్న అర్జున్తో, మనమనుకున్నదనుకున్నట్లు చేశావా అని అడిగింది శ్రీవల్లి. శ్రీవల్లి ప్రశ్నకు సమాధానంగా, ఎస్ మ్యామ్, అన్నీ మీరు చెప్పినట్లే చేశాను అన్నాడు అర్జున్. వెళ్ళి గేట్ ఓపెన్ చేయమని చెప్పు అని అర్జున్కి ఆర్డర్ వేసింది శ్రీవల్లి. అర్జున్ వెళ్లి గేట్ ఓపెన్ చేయమని చెప్పగా అవతల పక్కన ఆకాంక్ష మనుషులు ఒప్పుకోలేదు. గేట్ ముందే నిలబడిన అర్జున్ సడన్గా కార్ బాగా రేస్ చేస్తున్న సౌండ్ విని వెనక్కి తిరిగి చూశాడు. శ్రీవల్లి కార్ బాగా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ గేట్ను వేగంగా ఢీకొట్టి ప్యాలెస్లోకి వెళ్ళింది. శ్రీవల్లి వెనకాలే అందరూ మరో కార్లో లోపలికొచ్చారు. ఆకాంక్ష మనుషులు భయంతో పక్కకు తప్పుకున్నారు. ఇంట్లో కూర్చున్న ఆకాంక్ష గేట్ విరిగిపోయిన సౌండ్ విని పరుగున బయటికి వచ్చి చూడగా రెండు కార్లు అతి వేగంగా గుమ్మం ముందుకు వచ్చి ఆగాయి. శ్రీవల్లి రావడం చూసిన ఆకాంక్ష కోపంతో మండిపోతోంది. కార్ నుండి దిగిన శ్రీవల్లి ఆకాంక్ష దగ్గరకొచ్చి, ఏంటి బాధగా ఉందా? నేను తిరిగొస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటూ ఆకాంక్షని చూస్తూ చెప్పింది శ్రీవల్లి. కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకున్న ఆకాంక్ష, అదేం లేదు, నీ గురించే ఎదురు చూస్తున్నాను అని శ్రీవల్లితో చెప్పింది. ఆ మాట విన్న శ్రీవల్లి, అలాగా, అయితే పద, అందరం కలిసి లోపలికెళ్దాం అంటూ లోపలికి అడుగులు వేసింది. శ్రీవల్లిని అందరూ ఫాలో అయ్యారు. శ్రీవల్లి వెనకే వచ్చిన ఆకాంక్ష సోఫాలో కాలుమీద కాలేసుకుని కూర్చుని, ఐఎమ్ సో సారీ టు సే దిస్, దెర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ అని శ్రీవల్లికి చెప్పింది. వెంటనే లక్ష్మి, నీ నుండి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయగలం అని చిన్నగా గొణిగింది. లక్ష్మి మాటలు ఆకాంక్షకు వినిపించడంతో, కంగారు పడకు, నీ సంగతి కూడా తేలుస్తాను అంటూ సీరియస్గా చెప్పింది ఆకాంక్ష. మమ్మల్ని ఏం చెయ్యాలా అని ఆలోచించడం పక్కన పెట్టి ఇప్పుడు నీకు పట్టబోయే గతి గురించి ఆలోచించుకుంటే బెటర్ అని ఆకాంక్షను చూస్తూ చెప్పింది భువనం. ఇదంతా అసలు నీవల్లే జరిగింది. శ్రీవల్లి ఈరోజు ప్రాణాలతో ఉందంటే నువ్వే కారణం అంటూ భువనను కొట్టడానికి వెళ్ళింది ఆకాంక్ష. భువన పక్కనే ఉన్న జతిన్ ఆకాంక్ష ఎత్తిన చెయ్యి విసిరేస్తూ, శ్రీవల్లిని చంపడానికి నువ్వెవరే అంటూ గట్టిగా చెప్పాడు ఆకాంక్షకి. ఆకాంక్షకి బాగా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని, లీవ్ ఇట్ శ్రీవల్లి, నేను నీకు చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే నీ ప్రియుడు అద్వైత్ కృష్ణ ఈ లోకంలో లేడు అని ఆకాంక్ష చెప్పిన వెంటనే అందరూ ఆకాంక్షని చూస్తూ షాక్లో ఉన్నారు. ఆకాంక్ష మాటలకి శ్రీవల్లి మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మామూలుగా ఉంది. శ్రీవల్లిని చూస్తున్న ఆకాంక్ష నోటి వెంట మాటలేదు. కొంపదీసి అద్వైత్ చావు కబురు విని మాట పడిపోయిందా ఏంటి అని వెటకారంగా అంది. ఆకాంక్ష వేషాలు చూస్తున్న శ్రీవల్లి ఒక చిన్న నవ్వు నవ్వి, నేనిక్కడ ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే నీకర్థమవ్వాలి, నా అద్వైత్కి ఇసువంత ప్రమాదం కూడా జరగలేదని. ఏంటి నమ్మకం కుదరట్లేదా, 1 సెకండ్ అని గట్టిగా అద్వైత్ని పిలిచింది శ్రీవల్లి. శ్రీవల్లి అద్వైత్ని పిలవడం విన్న ఆకాంక్ష ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, దీని మొహంలే అనుకుంది. వెంటనే ఆకాంక్ష వెనుక నుండి నడుస్తున్న సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూసిన ఆకాంక్షకి మైండ్ బ్లాక్ అయింది. చనిపోయాడు అనుకుంటున్న అద్వైత్ తన కళ్ల ముందు హుందాగా నడిచి రావడం చూసిన ఆకాంక్షకి నోటి వెంట మాట రాలేదు. అద్వైత్ రావడం చూసిన అందరికీ పట్టలేనంత సంతోషంగా ఉంది. విశ్వతో కలిసి కిందకొచ్చిన అద్వైత్ ఎదురుగా అద్వైత్ రాక కోసం ప్రేమగా ఎదురు చూస్తున్న శ్రీవల్లిని గుండెలకు హత్తుకున్నాడు. శ్రీవల్లిని అద్వైత్ని అలా చూసిన భువన మరియు లక్ష్మి గట్టిగా ఈలవేస్తారు. షాక్ నుండి తేరుకున్న ఆకాంక్ష కాస్త భయపడుతూ వణుకుతున్న గొంతుతో, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంతో అడిగింది. నువ్వు ఎలా అయితే నీ బుర్ర ఉపయోగించి శ్రీవల్లిలా ఇంట్లో ఉన్నావో నేను అంతే అని ఆకాంక్షతో చెప్పాడు అద్వైత్. అసలు ఏమనుకున్నావు నువ్వు, శ్రీవల్లిలా మారువేషం వేసుకున్నంత మాత్రాన నిన్ను గుర్తుపట్టలేమో అనుకున్నావా? నువ్వింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే నన్ను తాకిన వెంటనే నాకు అర్థమైంది నువ్వు శ్రీవల్లివి కాదని. నీ చేతికున్న ఈ టాటూను చూశాక నాకు కన్ఫర్మ్ అయింది నువ్వు ఆకాంక్షవని అంటూ ఆకాంక్ష చేతికున్న టాటూను చూపించాడు అద్వైత్. నువ్వు ఆకాంక్షవి అని తెలిసినా నేను మౌనంగా ఉండడానికి కారణం శ్రీవల్లి ఎక్కడుందో కనిపెట్టాలని, మరియు నువ్విదంతా చేయడం వెనుకున్న ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోవాలని. శ్రీవల్లిని ఎక్కడ బంధించావని తెలుసుకున్నాను. కాసేపటికే నాలో మొదలైన కంగారుకి శ్రీవల్లికేదో ఆపద కలిగిందని అర్థమైంది. నేను అర్జున్తో శ్రీవల్లిని కాపాడ్డానికి అడవికి చేరుకున్నాను. కానీ ఈలోపే భువన వాళ్లు శ్రీవల్లిని రక్షించి లక్ష్మీవాళ్ళూరికి తీసుకెళ్లారు.
శ్రీవల్లిని చూడ్డానికి లక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళి అందరూ పడుకున్నాక శ్రీవల్లిని చూసి తన ప్రాణానికి ఇక ప్రమాదం లేదు అని తెలిసాక నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను. నువ్వింతగా దిగజారడానికి కారణం తెలుసుకోవాలని కాస్త ఓపిక పట్టి అర్జున్ మరికొందరు బాడీగార్డ్స్ని లక్ష్మి వాళ్ళ ఊరు మొత్తానికి సెక్యూరిటీగా పెట్టాను. సురేందర్ని అక్కడికి పంపించి తప్పు చేశావు. సురేందర్ అక్కడికి వెళ్లినందుకు తను చేసిన పనులన్నిటికీ సరైన శిక్ష వేసింది శ్రీవల్లి. ఇప్పుడు నీకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అంటూ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు అద్వైత్. అద్వైత్ చెప్పిందంతా విని ఆకాంక్ష, ఎంత మోసం! శ్రీవల్లి ప్లేస్లో ఉన్న నన్ను నమ్మినట్లుగా నటించి మోసం చేశావు. 12 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తూ నీమీద ఆశలు పెట్టుకున్న నాకు కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా శ్రీవల్లిని పెళ్లి చేసుకుని ద్రోహం చేశావు. అది భరించలేక నీ నుండి ఈ శ్రీవల్లిని నీకు దూరం చేసి నువ్వు సంపాదించిన ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలి అనుకున్నాను. అండ్ ఐ ఫైనలీ స్నాచ్డ్ యువర్ ప్రాపర్టీ. ఇప్పుడు నీ ఆస్తి మొత్తానికి నేనే వారసురాల్ని అంటూ సంబరపడుతూ అద్వైత్ని చూసి చెప్పింది ఆకాంక్ష. అది విన్న అద్వైత్ అప్పుడే సంబరపడకు, పిక్చర్ అభి బాకీ హే అని చెప్పి లాయర్ ప్లీజ్ అని పిలిచాడు అద్వైత్. లాయర్ లోపలికి రాగానే ఇక్కడున్న అందరికీ క్లారిటీగా నేను రాసిన వీలునామా చదివి వినిపించండి అని చెప్పాడు అద్వైత్. అద్వైత్ కృష్ణ అనే నేను నా పెళ్లైన సందర్భంగా నా యావదాస్తిని నా భార్య పేరున, అంటే మిస్సెస్ శ్రీవల్లి అద్వైత్ కృష్ణ పేరున రాస్తున్నాను. ఆమె మరణించిన పక్షంలో ఈ యావదాస్తి కాశీలో ఉన్న సీతారామయ్య ట్రస్ట్కి చెందుతుంది అని లాయర్ చదివి వినిపించాడు. ఈ వీలునామా రాసిన రోజు నుండి ఈ ఆస్తిపైన సర్వహక్కులు శ్రీవల్లివి. ఎవరికైనా ఆస్తి ఇవ్వాలంటే అది శ్రీవల్లి సంతకంతోటే జరుగుతుంది అని స్పష్టంగా వివరించి చెప్పాడు లాయర్. లాయర్ మాట విన్న జతిన్, భువన, లక్ష్మి మరోసారి గట్టిగా ఈలవేశారు. ఈలవేసిన లక్ష్మి, అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేశారు? ప్లానింగ్ అంటే ఇది, ఎదుటి వాళ్లకి దిమ్మ తిరిగిపోయింది అంటుంది. అందరూ తన్ని చూస్తూ ఉండడం గమనించిన లక్ష్మి ఒక నిమిషం కంగారుపడి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అడిగిన వెంటనే ఆకాంక్ష తప్ప అక్కడున్న అందరూ నవ్వారు. షాక్ అయిన ఆకాంక్షని చూస్తూ, ఈ వీలునామా ఇప్పుడు రాసింది కాదు, నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకుని హైదరాబాద్కి తిరిగొచ్చిన రోజే రాశాను అని ఆకాంక్షతో చెప్పాడు అద్వైత్. ఇప్పుడు నువ్వు చేసిన పనులన్నిటికీ జైలుకి వెళ్లడం తప్ప మరో ఆప్షన్ లేదు అని అద్వైత్ ఆకాంక్షకి చెప్తుండగా ఎవరో అద్వైత్ ప్యాలెస్లో అడుగుపెట్టారు. సూపర్ మిస్టర్ అద్వైత్ కృష్ణ, నాకు తెలిసిన అద్వైత్ ఒక ఆవేశపరుడు, డబ్బులు సంపాదించే ఒక తెలివైన పిచ్చోడు అని మాత్రమే. ఇప్పుడు నువ్వు చేసిన ప్లానింగ్ అంతా చూశాక నిన్ను ఆ రోజు మీ ఫ్యామిలీతో పాటు ఎందుకు చంపలేదా అని కాస్త బాధగా ఉండేది. మరేం పర్లేదు, అప్పుడు చేయకుండా వదిలేసిన పని ఇప్పుడు పూర్తి చేస్తాను అంటూ ముందుకొచ్చాడు ఒకతను. అద్వైత్ మరియు జతిన్ వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. ఇద్దరూ ఒక్కసారిగా, ఇదంతా ఆకాంక్ష వెనుక నుండి నడిపించింది నువ్వా అని కోపంగా అడిగారు. ఇప్పుడు అద్వైత్ ముందుకు వచ్చింది మరెవరో కాదు, ఆకాంక్ష వాళ్ల నాన్న ఆనంద్ చౌదరి. ఆనంద్ చౌదరి అద్వైత్ వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అవడంతో ఆకాంక్ష చేసిన పనుల వెనకాల తన హస్తముందని నమ్మలేకపోతున్నాడు అద్వైత్. జరిగిందంతా చూస్తున్న శ్రీవల్లి కూడా నమ్మలేకపోతుంది. ఎస్ మిస్టర్ అద్వైత్, ఇంతవరకు ఆకాంక్ష చేసిన పనులన్నిటికీ దర్శకుడిని నేనే, నీకు తెలుసుకోవాలనుందా ఇదంతా ఎందుకు చేశానో అంటూ అద్వైత్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఆనంద్ చౌదరి. ఓరి దుర్మార్గుడా, తండ్రి కూతురు సరిపోయారు అని గొణిగింది భువన. అది విన్న లక్ష్మి, అవును మేడం, కరెక్ట్గా చెప్పారు, పంది కడుపున పందే పుడుతుంది, నాన్నకు తగ్గ కూతురు అని గొణిగింది లక్ష్మి. నీకు గుర్తుందా, నిన్ను కలవడానికి నీ పేరెంట్స్ లండన్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో కార్ యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు. అది యాక్సిడెంట్ కాదు, సురేందర్ సాయంతో నేనే చేయించాను. ఎందుకు యాక్సిడెంట్ చేయించానో చెబుతాను విను. మీ నాన్న నేను పార్ట్నర్స్గా వ్యాపారాన్ని మొదలుపెట్టాము. మా కంపెనీకి ఒక గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వచ్చింది. మీ నాన్న నీతి నిజాయితీ అంటుండేవాడు, అందుకని మీ నాన్నకి తెలియకుండా చేసేది గవర్నమెంట్ ప్రాజెక్టే కదా అని కొన్ని డబ్బులు వెనకేసుకున్నాను. ఆ విషయం మీ నాన్నకి తెలిసి నన్ను జైలుకి పంపించాడు. ఎంత ప్రయత్నించినా నేను బయటికి రావడానికి కుదరకపోవడంతో నా కూతురు ఆకాంక్ష 2 ఏళ్లు అనాథగా బ్రతకాల్సొచ్చింది. ఈ 2 ఏళ్లలో మీ నాన్న కోట్లకు అధిపతయ్యాడు. నాకు జరిగిన అన్యాయానికి మీ నాన్నని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు. మీ నాన్న సంపాదించిన 100 కోట్ల ఆస్తిని తనకి తెలియకుండా నా పేరున రాయించుకున్నాను. ఆ ఆస్తి అంతటికీ నేను పూర్తి హక్కుదారు అవ్వాలంటే
మీ నాన్న ప్రాణాలతో మిగలకూడదు. అందుకని మీ నాన్న మేనేజర్ సుబ్బారావుకి డబ్బు ఆశ చూపించి నిన్ను కలవడానికి వచ్చేటప్పుడు కార్ బ్లాస్ట్ చేయించి పెట్రోల్ లీక్ అవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని అందరినీ నమ్మించాను. గాయాలతో మీ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నిన్ను చంపుతానని భయపడి ఆస్తి మొత్తాన్ని నీ పేరున మరియు మీ ఆవిడ పేరున రాసి కేవలం నీకు 30 సంవత్సరాలు నిండిన తర్వాతే మీ భార్యతో సహా నువ్వు సంతకం పెడితేనే నీ ఆస్తి నీకు దక్కుతుంది. మధ్యలో నీ ప్రాణాలు పోయినా నువ్వు పెళ్లి చేసుకోకపోయినా ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుందని వీలునామా రాశాడు. ఇన్నేళ్లుగా నా కూతుర్ని నీకిచ్చి చెయ్యాలని మీ ఆస్తి మొత్తానికి వారసురాలవ్వాలని ప్లాన్ చేస్తూ వచ్చాను. నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకుని ఇన్నాళ్ల నా ప్లానింగ్ అంతా ఒక్కసారిగా కూల్చేశావు. ఇప్పుడు నీకు సరిగ్గా 30 ఏళ్ళు. నీ భార్య అయిన శ్రీవల్లిని చంపేసి నా కూతురైన ఆకాంక్షని నీకిచ్చి పెళ్లి చేయాలి అని ప్లాన్ చేశాను అని అసలు విషయమంతా వివరంగా చెప్పాడు ఆనంద్ చౌదరి. చౌదరి అంటున్న మాటలకి శ్రీవల్లికి చాలా కోపం వచ్చింది. శ్రీవల్లిని చూసిన ఆనంద్ చౌదరి, అప్పుడేనా, ఇంకా చాలా స్టోరీ ఉంది, చెబుతాను విను. శ్రీవల్లి మొదటిసారి ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు తన పేరు పక్కన నీ పేరు, తన కోసం నువ్వు పడే తాపత్రయం చూసి ఒకటైపోతారేమో అని ఆకాంక్షను పిలిపించాను. మీ ఇద్దరి క్లోజ్నెస్ చూసి నా కూతురు బాధపడుతుంటే మీరిద్దరూ కలిసి హైదరాబాద్కి వచ్చినప్పుడు బ్లాస్ట్ చేయించాను. హాస్పిటల్ దగ్గర బ్లాస్ట్ చేయించింది నేనే. ఈ అమ్మాయిని ఎప్పుడు చంపాలని ప్రయత్నించినా నువ్వు, జతిన్, విశ్వ తనని కాపాడుతూనే ఉన్నారు. మరేం పర్లేదు, ఇవాళ మీరందరూ నా గుప్పెట్లో ఉన్నారు అని ఆనంద్ చౌదరి చెబుతూ తన మనుషులతో అందర్నీ రౌండప్ చేయమని చెప్పాడు. శ్రీవల్లి మీద జరిగిన అటాక్లన్నీ ఆనంద్ చౌదరి చేశాడని విన్న వెంటనే అద్వైత్ మరియు జతిన్ వెళ్లి ఆనంద్ చౌదరి కాలర్ పట్టుకున్నారు. ఆ, డోంట్ డేర్ టు టచ్ మీ, మీ మామగారు, అంటే శ్రీవల్లి తండ్రిగా భావిస్తున్న సీతారామయ్య ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాడు అంటూ హెచ్చరించాడు ఆనంద్ చౌదరి. అద్వైత్ ఆనంద్ చౌదరిని చూసి ఒక చిరునవ్విచ్చి, సీతారామయ్య గారు లోపలికి రండి అంటూ పిలవగా కొంతమంది అద్వైత్ బాడీగార్డ్స్తో పాటు సీతారామయ్య లోపలికొచ్చాడు. శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. సీతారామయ్యను అక్కడ చూస్తూ ఆనంద్ చౌదరి లేచి నించున్నాడు. ఆనంద్ చౌదరికి ఎదురుగా ఉన్న సోఫాలో కాలుమీద కాలేసుకుని కూర్చున్న అద్వైత్, ఏంటి షాక్ అయ్యావా? నేను నా దారికి అడ్డుపడుతున్న ప్రతి ఒక్కరిని ఎదుర్కొని ఈ స్థాయికొచ్చాను, అలాంటిది నీ ఆటలు కనిపెట్టలేనా అన్నాడు. అద్వైత్ ఆనంద్ చౌదరికిచ్చిన కౌంటర్కి ఈసారి జతిన్ మరియు విశ్వ చెవులు పగిలిపోయేలా ఈలవేశారు.